ప్రైజ్లోడ్ అక్క ప్రైజ్లోడ్ అంకుల్ ప్రైజ్లోడ్ అక్క ప్రైజ్లోడ్ ప్రైజ్ ది లార్డ్ అందరికి ప్రైజ్ ది లార్డ్ ఓకే ఇప్పుడు అందరినీ మ్యూట్ చేస్తాను ప్లేస్ లోడ్ అంకుల్ ప్లేస్ లోడ్ అంకుల్ సండే స్కూల్ కి వెరీ గుడ్ మీరు అందరు చూపించే ఇంట్రెస్ట్ బట్టి దేవునికి వందనాలు ప్రేస్ లో స్టెప్ అక్క అన్మ్యూట్ చేసుకోండి అక్క ప్రైజ్ లార్డ్ అమ్మా స్టెప్ తల్లి ఇప్పుడే వచ్చి అప్పుడే అలసిపోయావా లేదు మాస్టర్ గారు నేను టైం చూసుకోలేదు ఏవో చూస్తున్నా అన్నమాట వేరేవి వాటర్ తాగలేదు ఇంతవరకు ఇప్పుడు తాగాను ఓకే అయితే పిల్లల్ని చూడగానే ఆయాసం వచ్చి తాగేసాము పిల్లలందరూ కనిపిస్తున్నారు నీకు నువ్వు ల్యాప్టాప్ ఉంటే అందరు కనిపిస్తారు లేకపోతే కనిపిస్తారు కదా ఒక్కొక్కరు కనిపిస్తుంటే జస్ట్ వాళ్ళ పేరు చెప్తే వాళ్ళని పలకరించడమా పలకరించిన తర్వాత ప్రే చేయండి యాంగిల్ మార్చండి అడ్డంగా పెట్టుకోండి అమ్మా ఆ కెమెరాలోకి లైట్ రాకుండా చూడమ్మా నీ కెమెరాలోకి లైట్ రాకూడదు అది ఎస్ హలో పిల్లలు ప్రైజ్ లార్డ్ ఎలా ఉన్నారు బాగున్నారా చక్కగా అన్ని విషయాలు నేర్చుకుంటున్నారు రోజుని నేను ప్రతిరోజు మిమ్మల్ని చూస్తూ ఉంటాను తెలుసా చాలా బ్యూటిఫుల్ గా వస్తారు చక్కగా తయారయ్యి టైంకి వస్తున్నారు అన్ని విషయాలు నేర్చుకుంటున్నారు రూత్ అండ్ జాయ్ హలో ఎంత చిన్నపిల్లలు వెరీ క్యూట్ వెరీ క్యూట్ ఇంకా మెర్సీ ప్రమిళ అన్న అన్న గ్రేస్ అందరికి హాయ్ బాగున్నారా అవును ఈరోజు హ్యాపీ ఫాదర్స్ డే కదా అందరూ మీ ఫాదర్స్ కి చెప్పారా హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పారా వెరీ గుడ్ వెరీ గుడ్ మరి డాడీ మీకు ఎన్నో బొమ్మలు కొంటారు ఏం కావాలన్నా ఇస్తారు కదా మరి డాడీకి ఎప్పుడు రెస్పెక్ట్ ఇస్తున్నారా మీరు వెరీ గుడ్ రెస్పెక్ట్ ఇస్తున్నారన్నమాట డాడీ చెప్పిన మాటలన్నీ వింటున్నారు ప్రతి ఒక్కరికి ఇక్కడ 10 కమాండ్మెంట్స్ తెలుసా పదాజ్ఞలు దేవుడు మనకు దయచేసిన పదాజ్ఞలు తెలుసా తెలుసా పిల్లలు ఎవరికి తెలుసు హ్యాండ్ రేస్ చేయండి ఓకే ఒక్క నిమిషం ఏ అండ్ జోయల్ చెప్పనా ఫోర్త్ నాలుగో ఆజ్ఞ ఏంటి దేవుడు మనకు దయచేసిన నాలుగో ఆజ్ఞ తెలుసా నీకు తల్లిదండ్రుల గురించి చెప్తారు అక్కడ హలో జోయల్ 10 కమాండ్మెంట్స్ గురించి చెప్పలేదా నిమ్మి అక్క శ్యామల అక్క వాళ్ళు టీచర్స్ చెప్పలేదా నీకు ఇంకా ఎవరికి తెలుసు ఎవరికి జ్యోతి గ్రీష్మ జ్యోతి గ్రీష్మ కమాన్ నాలుగో ఆజ్ఞ చెప్పండి నాలుగో ఆజ్ఞ దేవుడు మనకు దయచేసిన నాలుగో ఆజ్ఞ ఏంటి ఆరు రోజులు పని చేశాక ఆరాధించాలి రాంగ్ నానా సరే నేనే చెప్పానా ఎవరైనా చెప్తారా ఇంకా ఎవరైనా శిలోని
కమ్ ఆన్ శిలోని 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 నాన్న ఉన్నావా అమ్మా స్టెఫీని కోహోస్ట్ అమ్మా ప్రజల చేస్తే తనే స్పాట్ లైట్ చేసి అన్మ్యూట్ చేయమని చెప్పమ్మా అక్క నీకు మీ కోహోస్ట్ ఇస్తున్నాను అక్క నువ్వే స్పాట్ లైట్ చేయొచ్చు నువ్వే అన్మ్యూట్ చేయొచ్చు ఓకే అప్పుడు అమ్మా ఏ ఓకే శిలోని అన్మ్యూట్ చేయమ్మా స్పాట్ లైట్ చేయడం అంటే వాళ్ళని వాళ్ళ స్క్రీన్ మీద కొడితే చాలా ఓకే ముందు వాళ్ళని అన్మ్యూట్ చేసుకోమని చెప్పు ఆ తర్వాత ఆటోమేటిక్ వాళ్ళు హాయ్ శిలోని సరే పాస్టర్ గారు ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ ఈ రోజు ఫాదర్స్ డే కదా ఫాదర్స్ డే హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పారా చెప్పలేదా అయ్యో ఎందుకు చెప్పలేదు టాయ్స్ అన్ని కొనిస్తారా డాడీ మీకు బుక్స్ పెన్స్ ఇవన్నీ కొనిస్తున్నారా మరి ఫాదర్స్ హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పాలి కదా ఓకే ఈవినింగ్ చెప్పేయండి తర్వాత నాలుగో ఆజ్ఞేంటి Honor your father and your mother so that you may live long in the land the Lord your God is giving you. Very good, very good. So nice of you. Andaru claps kottandi Shiloni ki. Very good. So mana talli tandrulu manam sanmaniste paraloka devunni kuda sanmaninchinattlu kada. సో మనం మన తల్లిదండ్రుల్ని గౌరవించాలి ఓకే అప్పుడు మన బిగ్ డాడీ ఫీల్ హ్యాపీ బిగ్ డాడీ ఎవరు మనకి జీసస్ ఈజ్ అవర్ బిగ్ డాడీ హీఈస్ అవర్ బిగ్ హీరో కదా సో మన తల్లిదండ్రుల్ని దేవుడిచ్చిన ఆజ్ఞని మనం పాటించాలి మనం దేవుడిచ్చిన ఆజ్ఞని పాటిస్తే అప్పుడు మన తండ్రిని చిత్తాన్ని నెరవేర్చినట్లు అవునా వెరీ గుడ్ వెరీ గుడ్ సరే అయితే మీ అందరి కోసం ఈ రోజు నేను ప్రేయర్ చేస్తాను అందరూ కళ్ళు మూసుకోండి క్లోజ్ యువర్ ఐస్ ఓకే పరిశుద్ధుడా పరిశుద్ధుడా సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా నీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన ఈ దినము ప్రభువ నాయన ఈ సమయంలో ప్రభువ బిడ్డల కోసం ప్రార్థించడానికి నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి నీకు వందనాలు తెలియపరచుకుంటున్నాను నాయన ఈ లాక్డౌన్ సమయంలో కూడా సండే స్కూల్ ఏర్పాటు చేయాలనే ఆలోచన తలంపు పాస్టర్ గారికి ప్రభువ నువ్వు కలుగు చేసావు నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి ప్రతి దినము కూడా వారిలో విత్తబడుతున్న ప్రతి వాక్యము ఫలించి ప్రభువ రానున్న దినాల్లో ప్రభువ నీ కొరకై ప్రభువ నీ పరిచర్య కొరకై ఆ బిడ్డలు వాడబడటానికి సహాయం చేయండి చిన్నతనం నుండే ప్రభువ బిడ్డలందరూ కూడా భయభక్తులు కలిగి ప్రభువ నాయన నీ వాక్యానుసారంగా జీవించటానికి సహాయం చేయండి తండ్రి నాయన అలాగనే ప్రభువ నాయన నాయన టీచర్స్ ను బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి వారిని బ్లెస్ చేయండి తండ్రి వారు ఇంకా అనేక విషయాలు ప్రభువ నాయన 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 వాక్యాన్ని చెప్పటానికి సహాయం చేయండి జ్ఞానాన్ని దయచేయండి విత్తబడుతున్న ప్రతి వాక్యము కూడా ప్రభువ బిడ్డల్లో విత్తబడుతున్న ప్రతి వాక్యం కూడా అపవాది ప్రభువ దొంగలించకుండా ప్రభువ నాయన వారు హృదయాల్లో నూరంతలుగా ఫలించడానికి సహాయం చేయండి నీ కృప దయచేయండి తండ్రి నాయన వింటున్న ప్రతి వాక్యము గ్రహించగలిగే జ్ఞానం బిడ్డలకు దయచేయండి తండ్రి నాయన 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 ప్రతి బిడ్డ కూడా ప్రభువ ఇక్కడున్న ప్రతి బిడ్డ కూడా ప్రభువ మీ హస్తాలకే అప్పచెప్పుకుండా అభిషేకించండి ప్రభువ నాయన ఆ బిడ్డల్ని నీ నడవడికలో ప్రభు బాల్యం నుండే ప్రభు నాయన నాయన నడవలసిన త్రోవలో వారికి నేర్పించమంటున్నావు తండ్రి నాయన పెద్దవారైనప్పుడు ప్రభు వాటి నుండి వారు తొలగిపోరు అంటున్నావు తండ్రి నాయన బాల్యం నుండే ప్రభు నాయన నీ విషయాలన్నీ కూడా వారు తెలుసుకోవటానికి నాయన నడవలసిన త్రోవలో వారు నడిపించడానికి మీరే కృప చూపమని తండ్రి నాయన నాయన ముఖ్యంగా ఆది నుండి అంతము వరకు కూడా ప్రభు ఈ ప్రోగ్రామ్ లో మీ నీవే ఉండి నడిపించమని నీకే మహిమకరంగా ప్రభువ ఉండటానికి సహాయం చేయమని ఈ చిన్న ప్రార్థన అంగీకరించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో పరిశుద్ధ పేరట ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమేన్ ఆమేన్ అని చెప్పండి అందరూ ఆమేన్ చెప్పారా పిల్లలు గుడ్ వెరీ గుడ్ సరే అక్క ఉన్నారా
హలో ఓకే ఓకే థాంక్యూ స్టెఫీ ప్రైజ్ రాడ్ ఎవరు కూర్చొని అబ్జర్వ్ చేస్తావా అక్క చెప్పండి అక్క ఎవరు వరకు కూర్చొని చూస్తా ఉండండి నెక్స్ట్ టైం మన ప్రోగ్రామ్ లో ఉన్నప్పుడు ఎట్లా ఉండాలో మీకు అర్థం అవుతుంది సరే థ్యాంక్ యూ మీ సమయాన్ని వెచ్చించి మా దగ్గరకు వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అక్క నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పాస్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఓకే ప్రజల అక్క ఓకే అక్క పిల్లలు అందరూ కూడా పొజిషన్స్ కొచ్చేయండి మరి సాంగ్స్ రెడీయా అందరూ యాక్షన్ సాంగ్స్ అందరూ తినేసాం కదా కడుపు నిండా తినేసారా అందరూ కొంచెం కొంచెం చక్కగా తిన్నొచ్చాం అక్క తర్వాత చేస్తాను లేదు కూర్చోండి ఓకేనా అందరూ కడుపు నిండా తిన్నారు కదా అందరూ చక్కగా చక్కగా యాక్షన్ సూపర్ చేస్తారు మీరు నాకు తెలుసు ఎవరు కూడా ముసలోళ్ళ చేయొద్దే ఓకేనా అందరూ చూస్తున్నారు ముసలోళ్ళ చేస్తే బాగోదు మాకున్న యాక్టివ్నెస్ కూడా తగ్గిపోతుంది మమ్మల్ని చూస్తే ఫుల్ ఎనర్జెటిక్ గా తినేదంతా కూడా అందులో పెట్టేయండి ఓకేనా మనకి మిన్ని అక్క యాక్షన్ చేస్తుంది ఓవర్ టు మిన్ని అక్క ఓకే చల్లకేలండి థ్యాంక్ యూ అక్క హలో పిల్లలు ప్రైజ్ లార్డ్ బాగున్నారా లంచ్ చేశారా స్ట్రెంత్ ఉందా మీకు అందరికి ఫుల్ యాక్టివ్గా ఉన్నారు మీరంతా ఓకే చాలా మంది వీడియోస్ ఆఫ్ చేసుకొని ఉన్నారు మీరు కూడా వీడియోస్ ఓపెన్ చేయండి మనం అందరం కలిసి యాక్షన్ సాంగ్స్ చేద్దాం ఓకేనా పిల్లలు రెడీయా యాక్షన్ సాంగ్స్ చేయడానికి Are you ready? Oh yes, yes, Jesus. Are you ready? Oh yes, yes, Jesus. Okay, video off చేసిన వాళ్ళందరూ కూడా వీడియోస్ ఓపెన్ చేయాలి ఫాస్ట్ గా అక్కడ వీడియోస్ ఆన్ చేసే వరకు యాక్షన్ సాంగ్ నేర్పించవా అవును మనందరూ కూడా యాక్షన్ సాంగ్ చేయాలి కదా పిల్లలు అక్క సాంగ్ నేర్పించదంట షాడన్ వేగా వీడియో ఆన్ చేయాలి హదస్సా సుజిత్ క్రిస్కిల్ ఫాస్ట్ గా వెరీ గుడ్ ఓకే పిల్లలు కమ్ టు యువర్ పొజిషన్స్ అందరూ కూడా నించోండి రెడీయా పిల్లలు ఇంకో పాట చేద్దామా రెడీగా ఉన్నారా
ఓకే చేసుకొని ఉన్నారు వాళ్ళు కూడా ఓపెన్ చేయాలి. ఓకే పిల్లలు, నిన్న నేర్చుకున్నాం కదా ఒక పాట, బోట్ సాంగ్. ఎక్కేద్దాం ఆ బోట్. రెడీగా ఉన్నాయా మీ బోట్స్ అన్ని? నా బోట్ రెడీగా ఉంది. వచ్చేయండి, మీ బోట్స్ అన్ని తీసుకొని వచ్చేయండి అందరు. కమాన్. గాలి అనిగెను, అలలు తగ్గి పడవ హాయిగా సాగెను.
చిన్నవి రింగా రింగా రోజు సాట ఆడు చిన్నవి ఏలో ఏలో హైలసు 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 పిల్లలు చాలా బాగా ప్రయాణించారు బోట్లో చాలా 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 బాగా ఓకే పిల్లలు ఇంకోసారి చేద్దామా రెడీయా యాక్టివ్గా చేయాలి అందరు ఓకేనా పిల్లలు చాలా అంటే మీరు చాలా చాలా బాగా చేశారు. నిమ్మక శ్యామలకు కూడా చూసారు, వాళ్ళు కూడా చాలా బాగా చేశారని ఫీల్ అవుతుంది. ఏమంటారు అక్క? సూపర్ సార్ చేశారు. నా బోట్ లో వెళ్తే సడన్ గా అలా వచ్చేస్తున్నా, డ్రెస్ కూడా తడిసిపోయింది ప్రజ్వల్ అక్క. బాబు అక్క మరి హోంవర్క్స్ చెక్కింగ్ కి రెడీనా మీరు?
ఓకే బోర్డ్స్ దిగుపోండి పిల్లలు, అందరూ కూడా సీరియస్ గా వచ్చి కూర్చోండి. ఇంకా అక్క అక్క మరి యాక్షన్ సాంగ్స్ కి వీడియో ఆఫ్ చేసేసుకొని కూర్చున్న వాళ్ళ హోంవర్క్ కూడా చూస్తావా? అంత స్ట్రిక్ట్ గా ఉండాలి అక్క. మరి ఏది మరి వాళ్ళు ఏమసలు కనిపించట్లేదు. అయ్యో పిల్లలు మరి చూడండి, ఇప్పుడు కూడా వీడియో ఆఫ్ చేసుకుని ఉంటే ఇంకా ఏమీ చేయలేము. చెమక్క నీకేమి తెలియదు అక్క, వాళ్ళు టీవీ చూడటానికి వచ్చారు, జూమ్ లో సండే స్కూల్ కి రాలేదక్క, నీకేం అర్థం కాదు అంతే నీకు. ఓకేనా, అంటే మనం ఎలా చేస్తున్నామని అబ్జర్వర్స్? అందుకే వచ్చారక్క, నీకేం అర్థం కాదు. ఓకే ఓకే, అయితే మరి మనం బాగా చేద్దాము, వాళ్ళందరూ చూస్తున్నారు కదా సీక్రెట్ గా. ఓకే 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 పిల్లలు, మరి మిమ్మల్ని స్పాట్ లైట్ చేశాక వచ్చి హోంవర్క్స్ తెచ్చుకొని రాకండి. ఇప్పుడే హోంవర్క్స్ తో రెడీగా కూర్చుని పోండి పిల్లలు, ఫాస్ట్ ఫాస్ట్ వచ్చి కూర్చుని పోవాలి. మీరు ఇంకా కూర్చుని పోరా, కూర్చుపోతే అప్పుడే నేను స్పాట్ లైట్ చేస్తాను పిల్లలు. మరి స్టార్స్ పోతాయి లేకపోతే చూడండి, శ్యామ్లకి ఎలా చూస్తున్నారు. ఏం జోయల్ రెడీనా? ఓకేనా, తెచ్చేసుకున్నా, స్పాట్ లైట్ చేసేస్తున్నానే. Okay, Joel. Spotlight is sun. How much you faster? Back or chin? Angel, Joel, chale da. Hey, mama, what a chale da? Who, Emma? Na, baale da. Help, baale da. Hey, my indi. Fever, ah? Huh? Alge va? Pungamuti petta va? I'm just gonna na. ఏ పెన్సిల్స్? కలర్ పెన్సిల్స్ లేవా? స్కెచ్ పెన్సిల్ లేవా? పెన్ రాసేనా? నీ దగ్గర పెన్ ఉంటే పెన్, పెన్సిల్ ఉంటే పెన్సిల్. మనం ఈరోజు ప్రార్థన చేద్దాం నిమ్మందరం కలిసి, ఏం జాయిల్ కి ఏమి లేవో అవన్నీ వేసే నిమ్మని చెప్పి ప్రార్థన చేద్దాం. ఓకేనా జాయిల్? ఇంకా ప్రార్థన చేద్దాం, చేద్దామా జాయిల్? ఓకే ఓకే. అమ్మో ఇప్పుడే కళ్ళు మూసుకుంటున్నాడు ఏసయ్యా. మేమందరం ఇక్కడ చేరి ఏఎన్ జాయిల్ గురించి ప్రార్థన చేస్తున్నాం నాయన. మరి ఆ బాబుకి హోంవర్క్ చేయడానికి ఏమైతే కొదువుగా ఉన్నాయో అవన్నీ కూడా మీరు దయచేయండి. తనకి ఎంతో ఆశ ఉంది ప్రభు. మరి లాక్డౌన్ వలన లేకపోతే కొంచెం నలుగురిలో కలవటానికి వీలు లేదు కాబట్టి తెచ్చుకోలేకపోతున్నాడేమో ప్రభు. మరి నీవైతే ఎలాగైనా కూడా బిడ్డకి ఇవ్వగలవు కాబట్టి తండ్రి, తన హోంవర్క్ చేయడానికి అన్ని కూడా మీరే సమకూర్చమని, ఇంకా ఎవరికైతే అలాగ అందుబాటులో లేవో ఆ వస్తువులన్నీ కూడా వాళ్ళకి దయచేయమని అడుగుచ్చు. యేసు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఓకే, గాడ్ బ్లెస్ యు. లూయిస్ గురించి చెప్పు కదక్క, లూయిస్ ప్రార్థన. లూయిస్ ఇస్తారక్క, జాయిల్ నువ్వు విన్నావా? లూయిస్ అప్పుడు నువ్వు చూపించే జాయిల్ మా అందరికి, యేసు నీకు ఏమి ఇచ్చారో. గాడ్ బ్లెస్ యు. వెరీ గుడ్. నెక్స్ట్ ఆరన్ అండ్ జాస్మిన్. ఓ, ఈ రోజు ఇంకా ఎవరో కొత్త వాళ్ళు వచ్చారు. God bless you, Nani. Super. Wonderful. God bless you, Nana. Very good. 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 Okay, okay. Bond, Nana. Bond. Bond, Aaron. Bond, Jasmine. Chala Bond. Yeah. Appa claps in this name. Okay. 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 Fine. ఓకే నాన్న, బాండ్ అండ్ బాండ్ జాస్మిన్. వెరీ గుడ్. ఇంకొక ఎవరు ఉన్నారు మీ దగ్గర? ఇక్కడ కూడా ఇంకొక జాయిల్ ఉన్నారు. ఎవరు? హే జాయిల్, ఎంత మంది ఉన్నారు? ఈ జాయిల్ వచ్చేవారు అక్క, కానీ ఇప్పుడు మానేశారు. వెల్కమ్ జాయిల్, ప్రతిరోజు వస్తావా నువ్వు? ఈ బాబుని ఎప్పుడు చూసాను నేను? బాబు ఇంత ముందు వచ్చారా? వస్తారు, వీళ్ళు వచ్చేవాళ్ళు. అవునవును. ఓకే, నెక్స్ట్ అలంకృత. అలంకృత అలంకృత పడుకోలేదు. నువ్వు వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు మమ్మీ. వెరీ గుడ్. చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. బాగుంది అలంకృత, బాగుంది ఆహ్లాదిత. నిన్ను చూడడం బాగుంది, టూ డేస్ తర్వాత అనుకుంటా, రెండు రోజులు పడుకున్నావు కదా, ఈ రోజు లేస్తున్నావు. వెరీ గుడ్, గుడ్ గర్ల్, గుడ్ గర్ల్. చేస్తున్నావు తల్లి? ఒకసారి అన్మ్యూట్ చేస్తావు. వచ్చావు నాన్న, మాట్లాడు తల్లి, మాకు వినిపిస్తుంది ఇప్పుడు. అన్మ్యూట్ చేశాను.
కొత్తగా వచ్చాను ఇవాళే. నా ఫ్రెండ్ ప్రిసిల్ల పంపించింది. ప్రిసిల్ల ఏ ఊరమ్మా తంది? బాల్నగర్ లో. అంటే పెర్సిస్ ప్రిసిల్ల ఇద్దరు ఉన్నారు, ఇంకెవరో ఒకళ్ళు ఉన్నారు. రోహిణి అక్క ఉంటది చూడు. ప్రతిరోజు పాటలు నచ్చినాయా నీకు? యాక్షన్ సాంగ్స్ చేసావు, భలే చేసావు నువ్వు, చూసాను నేను. నచ్చిందా? మిన్నే అక్క బాగా చేసిందా? ఇంకా చాలా చాలా నచ్చుతాయి నీకు. ఓకే అమ్మా, గాడ్ బ్లెస్ యూ తల్లి. అక్క ప్రజలక్క కొత్తగా వచ్చి చప్పట్లు కొట్టలేదండి అక్క, మా కోసం క్లాప్స్ లేవు. ఇంకో చిన్న ఏంజిల్ పక్కన ఇంకా ఎవరు ఉన్నారు? ఇంకొక ఏంజిల్, ఇంకొక ఏంజిల్ కనిపించాలి. ఏంజిల్ ఓకే. బీబుల్, బీబుల్ మై సిస్టర్. బీబుల్ ప్రైజ్ ది లార్డ్. బీబుల్ ప్రైజ్ ది లార్డ్. లేకుంది నీ నేమ్ ఉన్నారు వెనకాల ఎవరు? మరి ఏం చదువుతున్నారు మీరు? నేను వాళ్ళ మమ్మీని. మీరు ఇంకా చిన్న చెల్లిలా ఉన్నారు. చాలా సంతోషం. మీరు ఇద్దరు రండి, చక్కగా అన్ని నేర్చుకోండి. మనకు మాకు తెలిసి మీరు నేర్చుకోండి, మీకు తెలిసి మేము నేర్చుకుంటాం. అందరం కలిసి ఇక్కడ ఎంజాయ్ చేద్దాం, సరేనా? గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్. గుడ్ టు సీ యు ఆల్ నాన్న. నెక్స్ట్ ఏంజలీనా, కొత్త ఫ్రెండ్ తీసుకొచ్చావు ఏంజలీనా నువ్వు. వావ్. నమక్క ఇన్ని పేజెస్ రాస్తే నువ్వు ఒక్క స్టార్ కూడా ఇవ్వకుండా ఏంటి ఒక్కొక్క పేజీ? జోనాథన్ కి అసలు అసలే డేవిడ్ ఐదు రాళ్ళు పట్టుకున్నాడు కాబట్టి ఇప్పుడు 5 stars. బాగుంది చార్ల్స్, వెరీ గుడ్ నానా, వెరీ గుడ్. ప్రజ్వల అక్క మనకి సర్ప్రైజ్ ఉంది. సర్ప్రైజ్ ఉందా? మనకి ఫాస్ట్ ఫాస్ట్ గా ఫాస్ట్ 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 చూపించండి మరి. గాడ్ బ్లెస్ యు అమ్మ. కనపడుతుంది బాగుంది తల్లి హరస, వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా బాగుంది.
నెక్స్ట్ హిప్సి అలా సైన్ కొంచెం చెమ్మచూడు నీట్ గా వేసుకో. నెక్స్ట్ ఐసాక్ అండ్ బెంజమిన్ అన్నా లేదా ఈరోజు? ఓకే బాగుంది నాన్న, వెరీ గుడ్, చాలా బాగా చేశారు, వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ ఓ ఈరోజు ఇనిషియల్ మొత్తం రాసా షారన్, వెరీ గుడ్, వెరీ గుడ్, షారన్ హుషారు గా ఉండాలి నువ్వు. బాగుంది తల్లి షారన్, వెరీ గుడ్. నెక్స్ట్ జయంత్ సోనిక, వెరీ గుడ్. నాన్న తల్లి చెప్పు, అన్మ్యూట్ చేసుకో. డేట్ వేసుకొని మీ ఫైల్ లో పెట్టుకోండి, మర్చిపోకుండా ఉంటారు. వెరీ గుడ్, చాలా బాగుంది. నెక్స్ట్ జాయ్ అండ్ లిలీ, వెరీ గుడ్, మీరు నోట్స్ లో చక్కగా మెమరీ వాచ్ రాస్తున్నారు కదా, అక్కడే హోంవర్క్ కూడా ఉంటే బాగుంటాయి కదా, మళ్ళీ వేరే తోట పెట్టుకుంటే మిస్ అయిపోతాయి కదా, ఆ నోట్స్ లోనే పెట్టుకుంటే చాలా, ఇంకా మీరు దాచుకునే పని ఉండదు ఆ నోట్స్ లో, అలా కంటిన్యూ. ఒక పక్కన మీరు లెఫ్ట్ సైడ్ ఏం డ్రా చేస్తున్నారో ఉండాలి, రైట్ సైడ్ మీరు రిటర్న్ వర్క్ చేసుకోవాలి. ఓకేనా? గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్ జోగిన్ భీష్మ, ఖ్యాతి కూడా ఉన్నాడు, చూపించండి. జ్యోతి మీరు కూడా సేమ్ అంతే, చేసిన దాన్ని అందులోనే స్టిక్ చేయడానికి ప్రయత్నించండి. ఒక పెద్ద చేసిన ఫోల్డింగ్ లో దాన్ని స్టిక్ చేస్తే మళ్ళీ అలాగే ఓపెన్ చేసుకోవచ్చు. ఓకేనా? ఎందుకంటే అది వేరుగా ఇది వేరుగా ఉండకూడదు. కనిపిస్తుంది. పిల్లలు కంగారు పడకండి, మేము వెతకంతా చూస్తాము. వెరీ గుడ్ నాన్న, చాలా బాగా చేస్తారు, వెరీ గుడ్, చాలా బాగుంది, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, బాగుంది. మీలో కూడా కొంతమంది పేపర్స్ చూపించారు నాన్న, ఆ చూపించిన పేపర్స్ తర్వాత మీరు వర్క్ బుక్ లో అంటించేసుకోండి. వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా బాగా చేసారు. నెక్స్ట్ సైలి అండ్ మిలోని, సైలి ఉంది ఇక్కడ. గాడ్ బ్లెస్ యు నాన్న.
చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది, వెరీ గుడ్, వెరీ గుడ్, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఓకే మెలానీ, మీరు కూడా చాలా బాగా ప్రతిరోజు వర్క్ చేస్తున్నారు, కానీ వర్క్ ఒక చోట మీ థియరీ వర్క్ ఒక చోట, ప్రాక్టికల్ వర్క్ ఒక చోట అన్నట్లుగా ఉన్నాయి కదా, కాబట్టి రెండు కూడా ఒకే బుక్ లో ఉంటే చాలా బాగుంటుంది మీరు దాచిపెట్టుకోవడానికి. సరేనా, రేపటి నుంచి అలా చేసుకోండి. ఒకవేళ వీలైతే మీ వర్క్ బుక్ లో ఇవి కూడా స్టిక్ చేసుకోవడం ప్రయత్నం చేయండి. ఓకేనా, రేపటి నుంచి అట్లా బుక్ లోనే రెండు చేసేయండి. ఒకవేళ పెద్దది ఉంది వర్క్ అనుకుంటే దాంట్లో ఫోల్డింగ్ చేసుకోవడం అని అంటించవచ్చు, అట్లా ట్రై చేయండి. ఓకే నెక్స్ట్ తీసుకొచ్చారు మీరు ఈ రోజు ఎంత మందిని తీసుకొచ్చారు? ఇద్దరు నంబర్స్ ని తీసుకొచ్చాను. అమ్మా, టు నంబర్స్ ని తీసుకొచ్చాను. ఆ ఓకే ఓకే, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. మీరు ఇద్దరు అక్క చెల్లెలా? రోహిణి, రోహిణి కూడా మీ సిస్టరా? హలో, మీ ఇంటి దగ్గర? ఓకే ఓకే అమ్మా. God bless you, Nanni. Wonderful. God bless you, Nanna. Very good. Chala baagundi. Chala baagundi. Chala baagundi. Very good. Very good. Verses baagundi. Very good. Very good. Kanipinchinda? Very good. Next. Priscilla. Okay. Bond. Very good. Chala baagundi. Very good. God bless you, Nanni. ఎక్కువ ఆపేసి ఉంచావే వీడియో. ప్రైజ్ ది లార్డ్ రూత్, జాయ్ ప్రైజ్ ది లార్డ్. వెరీ గుడ్, చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది, వెరీ గుడ్, వెరీ గుడ్. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. బాగుంది జాయ్, వెరీ గుడ్, వావ్, వెరీ గుడ్ నానా, కీప్ ఇట్ అప్, వెరీ గుడ్. నెక్స్ట్ సాంజియా, క్రేజీ. God bless you, Nanni. Super. Wonderful. God bless you, Nanna. Very good. Amen. Uncle, Telugu lo chepta. Enti Lord's Prayer, ah? Okay, fine. Okay, Nanna. Fancy. Okay, next. Sharon. Crazy, do homework kaiva? Absent, Uncle. నేను రాలేదు అక్క. నెక్స్ట్ నెక్స్ట్. హాయ్ షారోన్. ప్రైస్లా షారోన్, చూపించినాను. వెరీ గుడ్. చాలా బాగుంది, చాలా బాగుంది, వెరీ గుడ్, వెరీ గుడ్. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. చాలా బాగుంది, వెరీ గుడ్. చాలా బాగుంది, గుడ్. నెక్స్ట్ షారోన్. Fine. Next, Shiloni and Joyash. Super. Super. Very good. God bless you, Nanni. Wonderful. Nanni. God bless you, Nanna. Very good. Bondi, Joyash. Very good. మీరు కూడా వర్క్ బుక్ లో దాచిపెట్టుకుంటున్నారా? వేరువేరుగా ఉన్నాయా మీ వర్క్? వర్క్ బుక్ లో పెట్టుకుంటున్నారా? మరి ఫైల్ చేసుకోండి అందరూ అలాగా. ఓకే, సూచి. ఒక
స్పాట్లైట్ అవ్వట్లేదు. ఓకే సుమిత జాయసి. God bless you, Kanni. Wonderful. God bless you, Nana. Very good. ఏం చేసా నువ్వు రాసావా మెమరీ వర్స్ రాసావా? ఓకే సరే సరే ఓకే అమ్మా. ఓకే ఇంకెవరిదైనా మేము చూడలేకపోతే హోంవర్క్స్ ప్లీజ్ ఈ కెమెరా దగ్గర తీసుకొచ్చి పెట్టండి పిల్లలు, మేము చూసేస్తాం. ఓకే స్టూడెంట్ చూపిస్తున్నారు స్పాట్ లైట్ అవ్వండి. ఓకే నాన్న చాలా బాగుంది నాన్న. చూపిస్తున్నాడు చూపించలేదు మరి ఏం మరి ఇగో ఇప్పుడు ఇంకోటి పట్టుకున్నాడు చూడు ఇందాక మర్చిపోయినట్టున్నాడు. ఓకే ఎక్కడున్నాడు ఏం చేయాలి నాకు అనిపించట్లేదు అక్క. ఓకే షెర్లిన్ ఉందిర్తి చూపిస్తుంది ఏంటో ఇప్పుడు షెర్లిన్. ఓకే ఇదిగో ఏం జోయల్ చూపిస్తున్నాడు. ఏనన్నా అన్మ్యూట్ చేసుకున్నానా? అన్మ్యూట్ చేసుకున్నాను చెప్పి. మహోన్నతుని చాటిన నివసించు వాడే సవసతిని అన్న విస్మించేవాడు. ఆయన నా కాశం నా కోట నేను నమ్ముకున్న దేవుడని నేను నిర్వాణం గురించి చెప్తున్నాను. ఆయన విడిపించను శాసన కర్మం దిగులు రాకుండా ఆయన నేను రక్షించను. అంటే రెక్కలతో నేను కప్పును అంటెక్కడికైనా నీ కాశం కాను అని సత్యంకి ఎన్నై కాలనే ఉన్నది. రాత్రి వేళ కళ్ళకు భయముకైనాను ఒకటి వేళ ఇక్కడ బాణంకైనాను చీకటిలో సంస్కరించి తెగులుగైనాను మధ్యాహ్నాన్ని పాడి రోగంకైనాను నీవు భయపడకుందుకు నీ ప్రక్కన 1000 మంది పడను నీ కుటు పక్కన 10,000 మంది పడను అపాయం నీ యుద్ధకు రాదు ఏ తెలుగు నీ కళ్ళారా చూచుండక ప్రతి ఇంట్లో ప్రతి యెహోవా నీవే నా ఆశయం అని నీవు మహోన్నతుడైన దేవుణ్ణి నివాస స్థలంగా చేసుకుని ఉన్నావు. ఇకపై మేమీ రాజు ఏది సమీపించు నీ గుడలను సమీపించదు. నీ మార్గములన్నిట్లో నిన్ను కాపాడటకు ఆయన నిన్ను తమ చేతులు నిన్ను పూచి తమ దూతలు ఆజ్ఞాపించిన నీ పాదములకు రాయ తగలకుండా వారు నిన్ను కూర్చి నిన్ను తమ్మ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు పదవ సింహములను పూజాంగములను అనగదొక్కెదవు. అతను నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పించదను. అతను నా నామం మెలిగిన వాడు కనుక నేను అతన్ని గణపరచదను. అతను నాకు ముర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చాను. క్షమలో నేను అతనితో ఎందరూ అతను విడిపించి గుర్తు చేసేదాను. ఈ గాయం చేత అతను తృప్తి పరిచేత నా రక్షణ చూపించేద్దాం. ఇందాక జోయల్ జోనాథన్ డేవిడ్ కి 5 స్టార్స్ వెళ్ళి కదా. అవునక్క మరి ఇప్పుడు ఏం జోయల్ కి మిగతా 5 స్టార్స్ వెళ్ళిపోయినాయి. ఎంత బాగా చెప్పాడో. క్లాప్స్ క్లాప్స్. ప్రజలు అందరూ అయిపోయారా? షెర్లిన్ చూపిస్తుంది ఇంకా షెర్లిన్ ఉంది. తల్లి చూపించు. ఈ రోజు చక్కగా డ్రా చేసుకొచ్చావు. ఇంకా బాగా కొంచెం
చాలా బాగుంది. ఓకే ఓకే పిల్లలు సూపర్ గా చేశారా శ్యామక్క, వాళ్ళు ఎంత బాగా చేశారో కదా, చాలా చేశారు ఒక్కొక్కళ్ళు, చాలా 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 చాలా. అంజరుపు చెట్టు ఎవరు మర్చిపోరు, ఇంకా చాలా బాగా చేశారు. అయ్యో నన్ను స్పాట్లైట్ తీసుకున్నట్టు నేను వాళ్ళందరూ చూస్తున్నాను అందుకే నేను అయిపోతున్నానని చెయ్యమ్మా. ఓకే రెడీ అక్క, నువ్వు స్టార్స్ ఇస్తున్నావు కదా, ఏంటి మ్యాజిక్ చూడు వాళ్ళకి ఎన్ని స్టార్స్ వస్తున్నాయో. అరే పిల్లలు కనిపించినాయా మీకు, కనిపించినా లేదా, ఎన్ని స్టార్స్ వచ్చినాయా, చాలా చాలా నా కరెంట్ మిక్కి ఒక్క నిమిషం పిల్లలు మళ్ళీ మళ్ళీ మీకోసం శ్యామక్క. మరి పిల్లలు ఒక్కొక్కరు ఇంత బాగా చేసిన స్టార్స్ అన్ని మీ దగ్గర ఉంచుకోవడం నాయమా అక్క, అన్ని ఇచ్చేయండి పిల్లలకి ఇచ్చేయండి. ఇస్తాను ఇస్తాను ప్రజ్వల, అసలు వాళ్ళకి ఇవ్వకపోతే ఏసై అసలు ఊరుకోరు, ఎందుకంటే ఏసై వాళ్ళందరికి ఇమ్మని బోల్డ్ బ్లెస్సింగ్స్ ఇక్కడ పంపించేశారు ఏసయ్య మన దగ్గరికి. ప్రజ్వల ఏసైకి పిల్లలంటే చాలా ఇష్టం కదా, బోల్డ్ బోల్డ్ పంపించేశారు బ్లెస్సింగ్స్. పిల్లలు మీరు చాలా బాగా చేశారు, అందరూ కూడా చాలా చాలా బాగా చేశారు, రోజు రోజుకి మీరు చాలా ఇంప్రూవ్ అయిపోతున్నారు, మమ్మల్ని మాకన్నా బాగా చేస్తున్నారు మీరు, ఎక్సలెంట్. అసలు అసలు చేయని వాళ్ళు కూడా చేస్తున్నారు, చేసిన వాళ్ళు ఇంకా ఇంకా బాగా చేస్తున్నారు, ఆ నోట్స్ రాయని వాళ్ళు మొన్నటి వరకు నోట్స్ రాలేదు ఇప్పుడు నోట్స్ రాస్తున్నారు, చాలా ఎక్సలెంట్ అసలు మీకు బోల్డ్ దీవెన్లు. ఒక్కసారి అందరికి క్లాప్స్ ఇద్దాం. ఓకే అక్క క్లాప్ కొట్టేద్దాం. ఓకే 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 వెరీ గుడ్ పిల్లలు, ఎప్పుడు స్టార్స్ అప్పుడే ఓకేనా, మళ్ళీ రేపు కూడా స్టార్స్ ఒక దగ్గర ఉంచుకుంటారు మళ్ళీ రేపిస్తారు. ప్రజ్వల నిమ్మ యొక్క వచ్చేటప్పటికి వీళ్ళలో నుంచి వచ్చావా, ఓకే అన్మ్యూట్ చేయి నిమ్మక్క, అన్మ్యూట్ చేసుకోండి అక్క, అన్మ్యూట్ చేయి. ఓకే అందులో కనపడడం అనుకుంటా నేను అంది స్టార్ట్ చేస్తాను గానీ మీకు కనిపించట్లేదు, అదే ఏదో అలా కనిపిస్తా. ఓకే పిల్లలు చూస్తానే ఉండండి, ఇప్పుడు మీకు ఒక సర్ప్రైజ్, సర్ప్రైజ్ తర్వాత మనం గేమ్ ఆడుకొని మనం లెసన్ లోకి వెళ్ళిపోదాం పిల్లలు, సరేనా పిల్లలు? సౌండ్ షేరింగ్ లో ఉంది ఎక్కడ ఇప్పుడు చూడనే అవుతుందా, చూద్దామా సర్ప్రైజ్ చూద్దామా పిల్లలు ఇప్పుడు. హలో ఎక్కడున్నారా, సౌండ్ వస్తుందా, రావట్లేదు రావట్లేదా, షేర్ చేసినాక కింద షేర్ కంప్యూటర్ సంబంధం ఆప్టిమైజ్ స్క్రీన్ షేరింగ్ ఫర్ వీడియో క్లిప్ అని పెట్టాలా, నే స్క్రీన్ షేర్ చేసినప్పుడు బేసిక్ లోనే మనకు కనిపిస్తుంది, నువ్వు మినిమైజ్ చేసేసే ఆ వీడియో, మినిమైజ్ చేసేసే అని మినిమైజ్ చేసి స్క్రీన్ షేర్ నొక్కగానే ఆటోమేటిక్ గా స్క్రీన్ కనిపిస్తుంది. సౌండ్ వస్తుందా, హాయ్ పిల్లలు బాగున్నారా, పిల్లలు అందరం చూద్దామా ఇప్పుడు సర్ప్రైజ్ చూద్దాం పిల్లలు, ఎక్కడ వాళ్ళు అక్కడే కూర్చోండి అటు ఇటు వెళ్ళొద్దు మీకు పిల్లలు, చూద్దామా మరి అందరు కూడా కొత్త కొత్త ఫ్రెండ్స్ వచ్చారు కదా ఈ రోజు వాళ్ళందరి కోసం, ఇంకా అందరు కూడా అందరు వచ్చిద్దాం, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం కదా మన అందరు కూడా, రెడీ స్టార్ట్. హాయ్ పిల్లలు బాగున్నారా, ఈ రోజు మన దగ్గరికి ఎవరు ఫ్రెండ్ వచ్చారు, ఈ ఫ్రెండ్ తో ఒకసారి మాట్లాడదాం ఓకేనా. ఏ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు, అసలు మీ ఏ ఊరు మీది, నీ పేరేంటి, చాలా బాగుంది కదా పిల్లు బుజ్జి బుజ్జిగా, సరే సరే ఇంతకీ నీ పేరేంటి, నా పేరు సోనీ, సోనియా అవునా, ఏ ఊరు మీది, నాది లండన్, లండనా, లండన్ నుంచి వచ్చావు నువ్వు, సరే సరే ఇంకేం మరి సంగతులు, నువ్వు టీవీ అదేంటి ఆన్లైన్ లోనే సండే స్కూల్ వస్తుంది చూస్తావా, చూడవా,
అదేంటిది ఆన్లైన్ లో సండే స్కూల్ ఎంత బాగుంటుందో తెలుసా? ఆ మరి దాంట్లోని పప్పెట్ షోలు, మ్యాజిక్ షోలు, లెసన్స్, పాటలు, యాక్షన్ సాంగ్స్, బోల్డ్ అని ఉంటున్నాయి. నాకేం ఉత్తరం బాబు వద్దా? అదేంటిది దాంట్లోని నిమ్మి అక్క, సుష్మా అక్క వాళ్ళందరూ మంచి మంచి లెసన్స్ చెప్తున్నారు, అన్ని చాలా బాగుంటాయి తెలుసా? నాకేం ఉత్తరం బాబు వద్దా అంటావేంటి? బాగుంటాయి అవన్నీ. ఉత్తరం బాబు వద్దా అంటున్నారేంటి వీడు? ఆ చూడు చూడు, అవన్నీ నేర్చుకున్నావు అనుకో ఏసే నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్తారు, లేదు అనుకో నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. నువ్వు ఏసే నమ్ముకొని నువ్వు హృదయంలో తీసుకెళ్ళావు అనుకో, నీ హృదయంలోకి ఏసేని ఆహ్వానించావు అనుకో, అప్పుడు ఏసే నీళ్ళకి వచ్చి అప్పుడు నేను మంచి అడుగా చేసి నేను పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తారు. అవునా? సరే సరే, అయితే మరి ఏసే నమ్ముకుంటావా? ఆ నమ్ముకుంటాను. ఆ వెరీ గుడ్ వెరీ గుడ్. ఆ అయితే మరి నువ్వు కూడా రోజు మరి ఆన్లైన్ లోనే సండే స్కూల్ చూస్తావా మరి? ఆ చూస్తాను చూస్తాను. ఆ సరే సరే, నువ్వు రోజు ఆన్లైన్ లో సండే స్కూల్ అవి చూసి బాగా నేర్చుకొని ఇంకా మీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కూడా చెప్పాలి. నువ్వు మీ ఫ్రెండ్స్కి చెప్పి మీ ఫ్రెండ్స్ని తీసుకొచ్చావుకో, వాళ్ళందరూ కూడా ఈ ఆన్లైన్ సండే స్కూల్ ని, కిడ్స్ క్లబ్ ని చూస్తారన్నమాట. ఓకేనా? ఓకే పిల్లలు, బాయ్ పిల్లలు. మళ్ళీ ఇంకోసారి వచ్చినప్పుడు ఈ పాపను మనం కలుద్దాం. ఓకేనా? ఓకే సోనీ, బాయ్. బాయ్ రియా. బాయ్ పిల్లలు, బాయ్ బాయ్. అందరికి బాయ్ చెప్పండి. బాయ్ పిల్లలు, బాయ్ బాయ్. ఆ ఓకే పిల్లలు, బాయ్ బాయ్. బాయ్ చెప్పేద్దాం. ఓకేనా? ఆ ఓకే, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ టైం. ఓకే బెన్యాన్యా, మాకోసం మంచి సర్ప్రైజ్ తీసుకొచ్చావు బెన్యాన్యా. థ్యాంక్ యూ బెన్యాన్యా. మళ్ళీ నువ్వు వచ్చాడు కొత్త తీసుకురా, సరేనా? బాయ్ 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 బాయ్. ఓకే పిల్లలు, బెన్యాన్యా మంచి సర్ప్రైజ్ మనకి తీసుకొచ్చారు కదా. మళ్ళీ వచ్చాడు, మళ్ళీ సర్ప్రైజ్ తో మనం రామక్క. ఎవరు బాయ్ చెప్పట్లేదు. అయితే పిల్లలు ఎవరు కావాలి ఇంకా బెన్నీ అన్నయ్య కదర్రా? బెన్నీ అన్నయ్య ఇంకా కావాలి కదా? బెన్నీ అన్న ఇక్కడే ఉండాలా? వెళ్ళొద్దా? యా వెళ్ళొద్దా అంటున్నారు అందరూ. అయితే మీకోసం బెన్నీ అన్న మళ్ళీ వచ్చేస్తాడు పిల్లలు. సరే ఇప్పుడు కొంతసేపు ఆడుకుందాం, అందుకని మనం ఆడుకోవాలనే బెన్నీ అన్న వెళ్ళిపోయాడక్క. కొంతసేపు సరేనా పిల్లలు, ఆడుకుందామా? ఎంత మంది రెడీగా ఉన్నారు ఆడుకోవడానికి? ఎవరికి ఇష్టం లేదు అంటే ఓకే వెళ్ళిపోదాం. వద్దులేక్క, అయితే నువ్వు ఏం కష్టం చేసేసుకోవాలి. చూడండి హ్యాండ్ రైజ్ చేయండి పిల్లలు, హ్యాండ్ రైజ్ చేయండి. ఓ ఏం చేస్తున్నారు? నువ్వు ఒక్కదాని వాడితే నీకేం ఎంజాయ్మెంట్ ఉండదు. మా పిల్లలందరూ వస్తేనే ఎవరు రానన్నారు కదా. ఈ పిల్లలందరూ ఒకసారి చూపించండి, చూపించండి ఒకసారి. నిమ్మక తోటి వెళ్ళరా? ఇగో ప్రజ్వల రెండు చేతులు చూపిస్తుంది ఏకంగా. ఓ జాయ్ ఫైవ్ ఫింగర్స్ చూపిస్తున్నాడు. నిజంగానా? అయితే అగో ఏం జాయ్! వెళ్ళిపోదా పిల్లలు వచ్చే పిల్లలు. జోష్ అయితే రెండు చేతులు టెన్ ఫింగర్స్ చూపిస్తున్నాడు. వెరీ గుడ్ పిల్లలు, మీరు వస్తే ఇంకా ఇంకా హుషారుగా ఆడేసుకోవచ్చు పిల్లలు. నిన్న ఆడుకున్న ఆటతో ఈ రోజు మళ్ళీ ఆడుకుందాం. రేపు కొత్త, ఈ రోజు మీరు బాగా ఆడితే రేపు కొత్త ఆట తీసుకొస్తాను, సరేనా? మరి కొత్త కొత్త మీకు కావాలా వద్దా? కావాలా? ఓకే, నిన్న ఆడుకున్న ఆట గుర్తుందా మీకు? ఎవరైనా ఆడిస్తారా? గుర్తుందా మీకు అసలు పిల్లలు? శిలోని గుర్తుందంట. ఓకే వెరీ గుడ్. ఇంకెవరికి గుర్తులేదా? అయ్యో పిల్లలు, ఓకే ఓకే. స్టైలీ వాళ్ళకి కూడా గుర్తుందంట. ఓకే అబ్బా, రూత్ జాయ్ వాళ్ళకి కూడా గుర్తుంది. వెరీ గుడ్. వాసి వాళ్ళకి గుర్తుంది, జయంత్ వాళ్ళకి గుర్తుంది. ఓకే మరొకసారి మనం ఆడుకుందాం, రేపు మళ్ళీ మీతో నిన్న ఆడిస్తా. ఓకేనా? సరే రెడీ స్టార్ట్. చూస్తున్నారు కొంతమంది మరి. ద్రాక్ష చెట్టు గుర్తు చెప్పుకోకండి పిల్లలు, కొంచెం పైకి పెట్టుకొని చేయండి. ఓకే ద్రాక్ష చెట్టు, అంజరపు చెట్టు, ముళ్ళ చెట్టు. ద్రాక్ష నాకు భయం వస్తుంది అక్క, ముళ్ళ చెట్టు అనేసరికి గుర్తిపోతున్నాయి నాకు. బాబాయ్ 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 బాబాయ్. ద్రాక్ష చెట్టు, అంజరపు చెట్టు, ఒలీవ చెట్టు, ముళ్ళ చెట్టు, అంజరపు చెట్టు. అమ్మో ముళ్ళ చెట్టు నేను చెప్పకూడదు బాబోయ్. ముళ్ళ చెట్టు, ముళ్ళ చెట్టు, ముళ్ళ చెట్టు. బాబోయ్ బాబోయ్, అక్క అక్క రక్తం వచ్చేస్తుంది నాకు. బాబోయ్ అంజరపు చెట్టు. వెంటనే అంజరపు ముద్దను పూసుకుంటే గానీ రక్తం పోదక్క నాకు. బాబోయ్ అంజరపు చెట్టు. ఓకే ఒలీవ చెట్టు, ఆ తైలం రాసుకుంటేనే కానీ నా జుట్టుకి అందం రాదక్క. ఓకే పిల్లలు చాలా చాలా బాగుంది. నాకు శక్తి రావాలంటే ఏం చేయాలి? ద్రాక్ష చెట్టు. వా వెరీ గుడ్ పిల్లలు, చాలా 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 బాగా వచ్చేస్తుంది మీ అందరికి. ఇప్పుడు చెట్లు ఏంటో మీకు తెలిసినాయి కదా పిల్లలు. నేను ఒక్కళ్ళు అడుగుతాను, వాళ్ళు చెప్పాలి నాకు ఎవరు ఆడిస్తారో చూస్తాను. ఓకే ఇక్కడ ఎవరు కనిపిస్తారు నాకు అంటే ఇమ్మాన్యుయల్,
అలెక్స్ కనిపిస్తున్నాడు. అలెక్స్ నువ్వు ఆడిస్తావు ఆట, నీకు వచ్చిందా, నీకు తెలుసా? తెలుసా అంట, చూద్దాం ఉండు అన్నయ్య ఎలా ఆడిస్తాడు చెప్దాం. అన్నయ్య ఆడించకపోతే మనం అందరం ఏం చేద్దాం, ముళ్ళ చెట్టుతోటి పిల్లలు రెడీయా, అన్నిటికొని మరి అన్నయ్య ఏం చెప్తాడో చేద్దాం. రెడీ స్టార్ట్ గో, గట్టిగా చెప్పాలి అన్న, చెప్పు చెప్పు. ఎవరేమో చెట్టు పిల్లలు ఎవరు చేయట్లేదు, వాళ్ళకి బలం రాదు. అమ్మ మాకు భయం, బాబే 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 బాబే, వాయిస్ బ్రేక్ వస్తుంది. అయినా చెప్పండి అమ్మా, టైం అయిపోతుంది, చెప్పండి చెప్పండి చెప్పండి, కంటిన్యూ చేయండి. ఓకే ఓకే, శిలోని వాళ్ళకి ఇస్తాను అక్క ఛాన్స్ ఒక్కసారి. చాలా బాగా చెప్పారు కదా, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ టైం మళ్ళీ ఆడుకుందాం మనం, అలెక్స్ అని. ఓకే శిలోని, ముళ్ళ చెట్టు. ఫస్ట్ మరి మీరు కూడా చెయ్యండి. నెక్స్ట్ ఇంకోటి చెప్పండి. ద్రాక్ష చెట్టు. తాగండి. అంజూరం చెట్టు. జోయస్ చెప్తాడు. ముళ్ళ చెట్టు. ఒలీవ చెట్టు. ఓకే సూపర్. ఇంకేం మిగిలిపోయింది? అంజూరపు చెట్టు. అంజూరపు చెట్టు, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. చాలా బాగా వచ్చేసింది మీ అందరికి అయితే. మరి చాలా చాలా బాగా ఆడారు పిల్లలు, ఇంకా చాలా మంది ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు ఆడడానికి, చెప్పడానికి కదా. మళ్ళీ మీకు ఇంకొక రోజు ఛాన్స్ ఇస్తాను పిల్లలు, సరేనా? మనం లెసన్ చెప్పుకుందాం, లెసన్ చెప్పుకున్న తర్వాత ఇంకా టైం ఉంటే మళ్ళీ మళ్ళీ వచ్చి మనం ఆడుకుందాం పిల్లలు, ఓకేనా? ఒకసారి స్టార్స్ అన్ని అక్కడ ఎన్ని స్టార్స్ ఫైన్ చేశారా అవన్నీ పట్టిస్తున్నాం పిల్లలు. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. అచ్చే పిల్లలు, స్టార్స్ అన్ని మనకే సొంతం కదా పిల్లలు. అన్ని బ్లెస్సింగ్స్ ఎవరు బాగా వర్క్ చేస్తే వాళ్ళకి ఆల్ బ్లెస్సింగ్స్. ఓకేనా ప్రజలక్క? ఓటు ఎవరు ఇప్పుడు ప్రజలక్క? మిన్నీ బన్నీ. అవునక్క, మిన్నీ అండ్ బన్నీ వాళ్ళు. నాన్న వీడియో ఆన్ చేయండి. ఓకే పిల్లలు, మరి మీ పొజిషన్స్ లోకి వెళ్ళిపోండి. ఒక యాక్షన్ సాంగ్ చేసేసి లెసన్ చొక్కా చొక్కా సీరియస్ గా వినేద్దాం, ఓకేనా? హలో పిల్లలు, యాక్షన్ సాంగ్ చేద్దామా? రెడీయా? అందరు వచ్చేయండి పొజిషన్ కి. సరే, బ్లెస్సియక ఒక పాట నేర్పించింది కదా, ఆవగింజంత విశ్వాసం, ఆ పాట చేద్దామా? గుర్తుందా అందరికి? చేద్దామా? ఆర్ యు రెడీ? విశ్వాసం ఉంటే చాలా అక్క, బోట్ లో మనం తడిచిపోం పడిపోమా అక్క, ఇంకా సరిపోద్ది అక్క. ఓ అయితే నాకు నేను చేసుకుంటాను అక్క, ప్రేమ చిన్న విశ్వాసంతోనైనా గానీ. ఆవగింజంత విశ్వాసం, నీలో
నీకంత విశ్వాసం నీలో ఉన్నదా కొండ వెళ్ళి సీలో పడమంటే ఓకే అంటది నీవే నమ్మతే ఎన్నో చేసేయొచ్చు యేసు నీతో ఉంటే అన్ని సాధ్యమే తీసే అవిశ్వాసం నాలా విశ్వాసపు దేవం లెసన్ ఇదే నీవు నేర్చుకో అయ్యో తోమగారు మీరు నమ్మలేదు యేసును మేము నమ్మినంతగా అయ్యో తోమగారు మీరు నమ్మలేదు యేసును మేము నమ్మినంతగా పిల్లలు భలే చేసినారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ ప్రజ్వల అక్క. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ మిన్నీ అక్క, థ్యాంక్ యూ సో మచ్. పిల్లలు ఎంత చక్కని సాంగ్స్ రోజు చేస్తున్నాం కదా, మరి ఇప్పుడు లెసన్ లోకి వచ్చేస్తున్నాం. సీరియస్ గా కూర్చోవాలి, శ్రద్ధగా వినాలి, ఓకేనా? మనం వింటుంది దేవుని వాక్యం కాబట్టి ఫన్ ఇస్ ఓవర్, ఫన్ ఇస్ డన్. ఇప్పుడు ఇప్పుడు శ్రద్ధగా దేవుని వాక్యం వినేయాలి. మరి అక్క ఈ రోజు వాక్యం ఏం చెప్తారో మరి శ్రద్ధగా కూర్చుంటుంది. పిల్లలు శ్యామలకు మనకి ఇంకా ఫుల్ స్టార్స్ ఇవ్వలేదు, లాస్ట్ లో ఇస్తారు. నీట్గా కూర్చుంటుకోండి, ఫాస్ట్ గా ఎవరి ప్లేసెస్ లో వాళ్ళు కూర్చుంటుకోండి. టక్కడక్కడక్కడ కూర్చుంటా. ఓకే, ఒకటి మాక. ఓకే పిల్లలు, చాలా చాలా బాగా మీరు హోంవర్క్ తీసుకొచ్చారు, చాలా బాగా యాక్షన్ చేశారు. నిజంగా చిన్న విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తే చాలు కదా, అన్ని మనకి ఇస్తారు దేవుడు. కాబట్టి చిన్న విశ్వాసంతో మనం ఈ రోజు ప్రార్థన చేద్దాం పిల్లలు, సరేనా? అందరు కూడా చేతులు జోడించండి, వీలైన వాళ్ళందరూ మోకరించండి. చిన్న చిన్న పిల్లలు కదా, మీకు అందరు చక్కగా మోకరించవచ్చు. కాబట్టి మోకరించండి, రెండు చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి పిల్లలు. వన్ వన్ అంటే మోకరించాలి. ఇంకా కొంతమంది అడ్డు ఇటు చూస్తే ఏదో చేస్తున్నారు. టూ, జోనతాన్ వెరీ గుడ్. టూ, రెండు చేతులు జోడించండి. త్రీ, కళ్ళు మూసుకోండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతులు అయిన మా ప్రభా మా తండ్రి, మీ యొక్క ఘనమైన నామమునకు లెక్కలేని వందనములు స్తుతులు స్తోత్రములయ్యా. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మీ సన్నిధిలో వచ్చేది కొంత వాక్యం నేర్చుకుంటానికి మమ్మల్ని మీ పాదములు చెంత పెట్టుకుంటున్నాం తండ్రి. నీవే నీ కృప చెప్పిన మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి నీ పరిశుద్ధాత్మ నడిపింపు మాకు అందరికి దయచేయమని చేరు వచ్చిన ప్రతి బిడ్డను నీ పాదముల చెంత సమర్పిస్తూ ఏసునామలు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. క్రైస్తలాడు పిల్లలు, త్రీ టూ వన్, వెరీ గుడ్ పిల్లలు. అంతవరకు నేను త్రీ చెప్పే వరకు కూడా అట్లానే ఉన్నారు కొంతమంది, కొంతమంది వెంటనే కూర్చున్నారు. చాలా చాలా సంతోషం మీరు రోజు రోజుకి. ఏంజలినా షారన్ చాలా కదులుతున్నారు. మీరు కూర్చోండి, స్ట్రైట్ కూర్చోండి. మీరు వీడియోలో కనిపిస్తున్నారు తెలుసా, యూట్యూబ్ లో అందరు చూస్తారు మిమ్మల్ని. అస్సలు కదలొద్దు, అలానే కూర్చోండి, ఎవరు కదలొద్దు. ఓకే పిల్లలు, ఈ రోజు మనం చక్కగా లెసన్ నేర్చుకుందాం. రెండు రోజుల నుంచి శ్యామక్క ఒక లెసన్ చెప్పారు, నేను ఒక లెసన్ చెప్పాను. అంత చెట్ల గురించి మనం నేర్చుకుంటున్నాం కదా పిల్లలు. మన బైబిల్లో దేవుడిచ్చిన పరిశుద్ధ గ్రంథంలో చెట్లు చాలా చాలా చెట్లు ఉన్నాయి పిల్లలు. దేవుడు మూడవ రోజున ఏం చేశాడు పిల్లలు, ఒకసారి చెప్పండి. మూడవ రోజున దేవుడు ఏం చేశాడు? ఆరిన నేల, మొక్కలు, వృక్షాలని దేవుడు చేశాడు. కాబట్టి ఈ మూడవ రోజు చేసిన ఈ మొక్కల గురించి, వృక్షాల గురించి కొద్ది కొద్దిగా నేర్చుకున్నాం. అంతా మన కొద్ది కొంచెం మనం నేర్చుకుందాం పిల్లలు. ఇంకా బైబిల్లో ఎన్ని ఎన్ని కొండలు, లోయలు, ఎడారులు, అబ్బబ్బా ఎన్ని ఉన్నాయో పిల్లలు, అవన్నీ కూడా మనం నేర్చేసుకుందాం. ఒక్కొక్కటి దేవుడు మంచి సమయాన్ని మనకి ఇచ్చారు కదా పిల్లలు. మొదటి రోజు మూడు చెట్ల గురించి మనం నేర్చుకున్నాం. ఒలీవ చెట్టు, అంజూరపు చెట్టు, ద్రాక్ష చెట్టు, ముళ్ళ చెట్టు గురించి నేర్చుకున్నాం. నిన్న శ్యామక్క అంజూరపు చెట్టు గురించి నేర్పించారు, ఎంత బాగుంది కదా. ఈ రోజు ఇంకొక నాలుగు చెట్ల గురించి మనం నేర్చుకోబోతున్నాం పిల్లలు. అమ్మో ఎన్ని చెట్లు ఉన్నాయో బైబిల్లో తెలుసా పిల్లలు? అయితే ఈ చెట్లు నేర్చుకునే ముందు మనం చిన్నగా చిన్నగా వెళ్ళిపోదాం పిల్లలు. ఎక్కడికి వెళ్దాం? ఏసుల సమాధానం కదా, ఏసుల సమాధానం ఎలా ఉంటుందో మనం చూద్దాం పిల్లలు.
ఓకే పిల్లలు మీకు కనిపిస్తుందా, ఇక్కడ ఎవరు కనిపిస్తారు? ఆదాము అవ్వ కనిపిస్తారు కదా. దేవుడు ఏదైన తోటను చేశారు, చక్కగా వృక్షాలు అన్ని ఉన్నాయి, పళ్ళు ఉన్నాయి, అబ్బబ్బా ఎంత అందంగా ఉందో ఆ అందమైన తోటలో. దేవుడు అన్ని చేసింది, నోటి మాటతో చేశాడు అవన్నీ కలుగునిగాక అనగానే భూములను అట్లా అట్లా వచ్చేసినాయి పిల్లలు, ఎంత బాగున్నదో నిజంగా. అయితే దేవుడు తన మట్టిని తీసుకొని ముద్దగా చేసి తన రూపంలో నిర్మించిన అస్కారంధ్రంలో జీవవాయువును ఉదగా నరుడు జీవాత్మ ఆయను అని ఉంది. అలాగా ఆదామును తయారు చేశారు. తర్వాత ఆదాముకి గాఢ నిద్ర కలుగు చేసి అవ్వమ్మను కూడా తన ప్రకటింపును తీసి అవ్వమ్మను తయారు చేశారు పిల్లలు. అబ్బా వాళ్ళిద్దరు భలే ఎంజాయ్ చేస్తున్నారు ఆ గార్డెన్ లో, ఎంత బాగుందో నిజంగా. ఆ పచ్చని మొక్కలు చూస్తా ఉన్నారు, ఆ జంతువులతో చూస్తారు, అవన్నీ చూస్తూ ఎంజాయ్ చేస్తా ఉన్నారు. ఒక్కరోజు సైతాను పాము రూపంలో అక్కడికి వచ్చి మాట్లాడినప్పుడు తినవద్దన్న పండు వాళ్ళు తినేశారు పిల్లలు. దేవుడు చెప్తున్నాడు, తోట మధ్యలో ఉన్న ఈ మంచి చెడ్డలు తెలియని వృక్ష ఫలాన్ని నీవు తినవద్దు అని చెప్పారు. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్తే సాతాను మాటలు వినేసి అక్కడికి వెళ్ళిపోయి ఆ పండు తినేశారు పిల్లలు. ఆ పండు చాలా అందంగా ఉంది, చూడడానికి చూడగా అని ఆశ పుట్టేసింది. ఆ పండు వాళ్ళు ఇద్దరు కూడా చూశారు, అవ్వకు దాన్ని కోసింది, తిన్నది చాలా టేస్ట్ గా ఉంది. ఆదామ్మకి కూడా ఇచ్చింది పిల్లలు. సరా అక్కడేమైంది, దేవుడు తినవద్దన్న పండు వాళ్ళు తినడం వల్ల ఆజ్ఞాతి క్రమమే పాపము, వాళ్ళు పాపం చేసేసారు. ఇంకా వాళ్ళకున్న అంతవరకున్న మహిమ వస్త్రాలను వాళ్ళు పోగొట్టేసుకున్నారు పిల్లలు. పాపం చేసి దేవుడి నుంచి వాళ్ళు దూరం అయిపోయారు పిల్లలు. అయితే సరా వాళ్ళిద్దరు ఏమైపోయారు, ఇక్కడ చెట్టు వెనక్కి వెళ్ళి దాక్కున్నారు. దేవుడు చేసిన అదే ఆ ఏదైనా తోటలో ఉన్న అందమైన చెట్లు ఎంత బాగున్నాయో, ప్రతిరోజు ఆ చెట్టు కింద కూర్చునేవాళ్ళు, ఆడుకునేవాళ్ళు, చక్కటి ఆ కాయలు కోసుకుని తినేవాళ్ళు, ఆ పువ్వులు వాసన చూసేవాళ్ళు, ఎంత బాగుండే సీతాకొక చిలుకలు అవన్నీ ఎంత బాగుండేవో. అయితే వాళ్ళు ఏం చేశారు, తినవద్దన్న పండు వాళ్ళు తినడం వల్ల వాళ్ళ శరీరం వాళ్ళంతా కూడా నాకెడ్ గా ఉన్నారని వాళ్ళకి తెలిసింది. వాళ్ళు నిన్న అంజూరపు చెట్టు మొక్క ఆకులను తీసుకుని వాళ్ళు కచ్చరాలుగా చేసుకున్నారని నిన్న మనం తెలుసుకున్నాం కదా పిల్లలు. అది కుట్టుకున్నారు, చెట్టు వెనక్కి వెళ్ళి దాక్కున్నారు. అయితే ఏమేమి తెలుసా, దేవుడు వచ్చి పిలుస్తా ఉన్నాడు, ఆదాము ఆదాము అని. కానీ వాళ్ళు సిగ్గుపడిపోతారు, చెట్టు వెనక్కి వెళ్ళి దాక్కుంటే దేవుడు చెప్తున్నాడు మనం దేవుని నుంచి మనం తప్పించుకోలేము పిల్లలు. ఎక్కడికి వెళ్ళి దాక్కున్నా నువ్వు, ఎక్కడ కూర్చున్నావో దేవుని తెలుసు, నువ్వు ఎక్కడ పడుకున్నావో దేవుని తెలుసు, నువ్వు దారబడి కూర్చొని వింటున్నావా, పడుకొని లెసన్ వింటున్నావా, ఏం చేస్తున్నావో కూడా దేవుని తెలుసు. నువ్వు సెల్ ఫోన్ ఆపరేట్ అటు ఇటు చేసుకుంటూ అటు ఇటు తిరుగుతా ఉన్నావా, నువ్వు ఎలా వింటున్నావో లెసన్ కూడా దేవుడు చూస్తా ఉన్నాడు. ఆ రోజు తప్పు చేసి వాళ్ళు ఎక్కడికి వెళ్ళి పారిపోయారో కూడా దేవునికి తెలుసు. వాళ్ళిద్దరు కలిసి తప్పు చేసి చెట్ల మధ్యలోకి వెళ్ళి దాక్కున్నారు. అది దేవుడు చూసి వాళ్ళిద్దరిని పిలిచారు. కానీ వాళ్ళు భయపడిపోతా ఉన్నారు. దేవుడు చెప్తున్నాడు మన పాపానికి రావాల్సిన శిక్షను మనం తప్పించుకోలేం కాబట్టి దేవుడు వాళ్ళని ఏం చేశాడు, ఆ ఏదైనా తోటలో నుంచి వాళ్ళిద్దరిని బయటకు గడిచారు కదా. దేవుడు చర్మపు తొక్కాయలను వాడికి తొలగించి వాళ్ళని ఆ ఏదైనా తోటలో నుంచి బయటికి పంపేశారు పిల్లలు. ఇది సారకరమైన సంగతి కదా. ఆ చెట్టును చూసినప్పుడు ఈ చెట్లు వెనకాల నువ్వు కూడా ఎప్పుడైనా దాక్కుంటున్నావా, చెడ్డ పనులు ఏమైనా చేస్తున్నావా, చెట్ల వెనక్కి వెళ్ళిపోయి కొంతమంది పార్కులోకి వెళ్ళి చెడ్డ పనులు చేస్తా ఉంటారు కదా పెద్ద పెద్ద పిల్లలు. కాబట్టి పిల్లలు జాగ్రత్త, చెట్ల వెనక్కి వెళ్ళి దాక్కుని నువ్వు ఏమైనా చెడ్డ పని చేయడానికి ఆలోచన చేస్తున్నావేమో, దేవుడు నిన్ను అక్కడ చూస్తా ఉన్నాడు. చెట్టును జ్ఞాపకం చేసుకోవాలి మీరు ఎప్పుడైనా గాని చేసుకొని అక్కడ నుంచి మనం బయటకు వచ్చేయాలి పిల్లలు. ఎక్కడ నువ్వు ఉన్నా ఏ ఎలాంటి పని చేసినా దేవుడు నిన్ను చూస్తా ఉన్నాడని చెట్టును జ్ఞాపకం చేసుకోవాలి పిల్లలు మనం. అయితే ఇంకొకటి ఏంటంటే, రెండవ చెట్టు ఏంటంటే, యేసుక్రీస్తు మరి దేవునికి మనం పాపం చేసి విరోధం అయిపోయి ఆయనకి మనకు మధ్యలో దూరం పెరిగిపోయింది పిల్లలు. ఏంటి ఆ దూరము, ఆయనకి మనకు మధ్యలో ఏముంది అంటే పాపము ఉంది పిల్లలు. పాపము ఆయనకి మనకు మధ్యలో అడ్డంగా ఉంది. అందుకని దేవుడు ఏం చేశాడు, మన కోసం ఆయన విడిచిపెట్టుకోవడం భాగ్యాన్ని విడిచిపెట్టి పరలోకం నుంచి ఇక్కడికి మన మధ్యకి ఒక రక్షకుడిగా వచ్చేసాడు పిల్లలు. ఆయన ఏం చేశారు, మన కోసం సిలువలో ఆయన మరణించారు పిల్లలు. మరి బైబిల్లో వ్రాయబడింది, గలతీ పత్రిక 3:14 వచనంలో రాయబడింది, మరి మ్రాను మీద వేలాడబడి వాడు ప్రతి వాడు శాపగ్రస్తుడగును అని రాయబడింది పిల్లలు. మన శాపముల నిమిత్తము, మన పాపముల నిమిత్తము ఆయన ఏమయ్యారు అక్కడ, మ్రాను మీద వేలాడబడి అన్నాడు పిల్లలు. అక్కడ మన శాపాన్ని పాపాన్ని ఆయన భరించడం మీకు కనిపిస్తుంది కదా. ఇదంతా కూడా ఆ చెట్టును కట్ చేస్తేనే వస్తుంది ఈ మ్రాను పిల్లలు. ఆ మ్రాను మీదే యేసయ్యను అక్కడ
సిలువ వేశారు పిల్లలు. మరి మన పాపములు ధర్మశాస్త్రమును, మరి మన క్రీస్తు మన కోసం ధర్మశాస్త్రం నుండి ఆ యొక్క పాపము చాపము నుంచి విమోచించడం కోసం మన కోసం వచ్చారు పిల్లలు. మనం సిలువలో ఎవరు ఎలాడుతూ చనిపోయినా ఏసేను మనం జ్ఞాపకం తీసుకోవాలి. ఆయన మనకు రక్షణ ఇవ్వడానికి కోసమే మనకు వచ్చారు. ఆయన మన కోసం ఈ చెట్టను కట్ చేసినప్పుడు ఆమోడు మీద ఆమ్రాని మీద ఏసే బలే అయిపోయారని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైనా చెట్టును చూసినప్పుడు అవును కదా నా కోసం ఇంత అందమైన చెట్లను ఏసయ్య మరి సృజించారు, అయితే ఆ చెట్టు మీద ఏసయ్య బలే అయిపోయారు అని మీరు చెట్లను కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాలి. చూసినప్పుడు ముందుగా ఏం చేయాలా, చెట్టును చూసినప్పుడు ఆదామ వాళ్ళు తప్పు చేసి ఆ పాపం చేసి ఆ చెట్ల వెనక్కి వెళ్ళిపోయి దాక్కున్నారు కదా. అలంకృత ఆహ్లాదిత వాళ్ళు ఏం చేస్తుంది తెలియదు నేను ఓకే. మరి కాబట్టి మీరు ఏం చేయాలా, పాపం చేయకుండా మీరు మరి దేవునికి దూరంగా మీరు పారిపోతున్నారు పాపం చేసి. కానీ దేవుడు నిన్ను చూస్తా ఉన్నాడు. చెట్లు వెనక్కి వెళ్ళి మనం దాక్కకూడదు. అయితే చెట్టు అంటే చెట్టు అనే కాదు, ఎక్కడికి వెళ్ళి దాక్కున్నా గానీ పాపమే. కాబట్టి మనం పాపం చేయకుండా దేవుని ఎదుట మనం మంచిగా నిలబడాలి పిల్లలు, సరేనా? ఇక్కడ దేవుడు మన పాపముల నుంచి విమోచించడం కోసం ఆ యొక్క సిలువలో ఏంటి ఆ రాణి మీద ఆయన వేలాడబడి మన శాపం నుంచి మనకి విడుదల ఇచ్చినాడు పిల్లలు. ఇంకొక చెట్టును మనం చూద్దామా పిల్లలు, చూసారా ఆ చెట్టు మీద మరి పొట్టి దక్కయ్య ఉన్నాడు. అది మేడి చెట్టు మీద పొట్టి దక్కయ్య ఉన్నాడు పిల్లలు. లూకాసు వార్త 19వ అధ్యాయంలో ఈయన గురించి వ్రాయబడింది. ఆయన చాలా అక్రమంగా డబ్బును సంపాదించాడు కదా పిల్లలు, చాలా పాపం చేశాడు. కానీ ఆయన కూడా యేసుని గురించి తెలుసుకోవాలనుకున్నాడు. నీ పాపాలు క్షమించబడాలన్నా రక్షణ పొందాలన్నా నీవు ఒక పని చేయాలా. ఏంటి ఆ పని అంటే యేసు దగ్గరకు వెళ్ళి ఆయన దగ్గర క్షమాపణ నువ్వు అడగాలి పిల్లలు. అయితే బైబిల్లో కూడా చక్కయ్య గురించి వ్రాయబడింది కదా బైబిల్లో, యేసుని చూడాలని శక్తి ఎక్కాడు. యేసయ్య వెంటనే చక్కయ్యను చూసి ఏమంటున్నాడు, నువ్వు దిగిరా అని అడిగాడు పిల్లలు. అయితే చక్కయ్య వెంటనే దిగి వచ్చేసాడని మనం విన్నాం కదా. ఆ ఎత్తైన ఆ చెట్టు మీద జక్కయ్య త్వరగా దిగి వచ్చేసాడు పిల్లలు. ఏసైని చూస్తా ఉన్నాడు, ఏసైలో నమ్మిక ఉంచాడు, ఏసైలో విశ్వాసం ఉంచాడు. అప్పుడు తన పాపాలన్నీ కూడా అక్కడ క్షమించబడ్డాయి. ఇప్పుడు జక్కయ్య ఏమైపోయాడు, నూతన వ్యక్తిగా మారిపోయాడు పిల్లలు. మనం ఇప్పుడు చెట్టును చూసినప్పుడు మనం ఏం నేర్చుకోవాలి, ఆ ఇలాంటి చెట్టు మీదకి కదా జక్కయ్య ఎక్కాడు. అప్పుడు ఏసై అక్కడికి వచ్చి జక్కయ్య త్వరగా దిగు అన్నప్పుడు జక్కయ్య త్వరగా దిగిపోయి వచ్చేసాడు. అప్పుడు వెంటనే ఏసయ్య మాటలు విన్నాడు, ఏసయ్యలో విశ్వాసం ఉంచాడు. ఇప్పుడు తన పాపాలన్నీ క్షమించబడ్డాయి. అంతవరకు తను చేసిన తప్పులన్నీ తను ఒప్పుకున్నాడు. మరి ఏమి చేయాలో ఆ గొప్ప కార్యాలు తనకు చేశాడు పిల్లలు. క్రిందకి దిగి వచ్చి ఏసయ్యని స్వీకరించాడు పిల్లలు. మనం కూడా ఏం చేయాలా, మన పాప బ్రతుకును విడిచిపెట్టి ఏసయ్యని మనం అంగీకరించాలని ఈ చెట్టును చూసినప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి. పిల్లలు జ్ఞాపకం చేసుకుంటారా, మొదటగా ఆదామ వాళ్ళు తప్పు చేసి చెట్లు వెనక్కి దాక్కున్నారు. కానీ ఏ మరి వాళ్ళు ఏం చేశారు, అక్కడ దాక్కున్నారు కానీ ఏసే వాళ్ళని చూసారు కదా, చూసి బయటకి తీసుకొచ్చేసారు. అలాగే ఏసే అలాంటి చెట్టు మీదే ఆమ్రాని మీద మన కోసం ఆయన చనిపోయారని నేర్చుకున్నాం. మూడవ చెట్టు ఏంటి, పొట్టి జక్కయ్య. ఆ చెట్టు ఎక్కినప్పుడు ఏసేని చూడాలని ఆశపడినప్పుడు ఏసయ్యే అక్కడికి వచ్చి జక్కయ్య నువ్వు త్వరగా దిగు అని అన్నారు. దిగి పరిగెత్తుకొని వచ్చేసాడు ఏసే దగ్గరికి. ఏసైతో మాట్లాడుతూ ఎంత సంతోషంగా ఉన్నాడో, ఇప్పుడు తన పాపాలన్నీ ఒప్పుకున్నాడు. తనకి గొప్ప సంతోషం గొప్ప సమాధానం ఆయనకు వచ్చేసింది పిల్లలు. ఎంత గొప్ప ఆశ్చర్యకరమైన, మనం కూడా ఏసే పిలిచినప్పుడు ఏసే దగ్గరికి మనం వెళ్ళినప్పుడు గొప్ప సంతోషం మనకు వస్తుంది. కాబట్టి చెట్టును చూసినాడు, పొట్టి జక్కయ్యని చూసుకోవాలి. వెంటనే ఏసే దగ్గరికి ఎలా వచ్చాడు, ఏసు దగ్గర వెంటనే తన పాపాలు ఎలా ఒప్పుకున్నాడు, మనం కూడా అలాగా వెంటనే పాపాలు ఒప్పుకోవాలని మనం ఒక ఆలోచన కలిగి ఉండాలి పిల్లలు. ఇంకొక చెట్టు గురించి కూడా చూద్దాం పిల్లలు. ఓకే, ఇక్కడ చూద్దాం ఇంకొక చెట్టు ఏంటంటే, యోహాను సువార్త 1వ అధ్యాయంలో 47-48లో రాయబడింది పిల్లలు. ఇతను పేరు నతనయేలు అనమాట. ఈయన అంజూరపు చెట్టు కింద కూర్చున్నాడు. ఆ రోజుల్లో యూదులు అంజూరపు చెట్టు దగ్గర కూర్చొని వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటా ఉండేవాళ్ళు. మరి బుద్ధుడు బోధి వృక్షం దగ్గర తన జ్ఞానోదయం కలిగినట్లుగా అప్పట్లో యూదులందరూ కూడా అక్కడ కూర్చొని గొప్ప గొప్ప ఆలోచనలు చేస్తా ఉండేవాడు. ఇక్కడ మరి నతనయేలు ఏం చేస్తా ఉన్నాడంటే, మసీయ త్వరగా వస్తారు కదా, ఆ పాత నిబంధనలో చెప్పిన ఆ మసీయ ఎప్పటికి వస్తాడు ఏంటి అని ఒక ఆలోచన కలిగి ఉన్నాను అనమాట. సత్యాన్వేషణ అంటే దేవుడు ఎవరు, దేవుడు ఎప్పుడు వస్తాడు ఏంటి అని ఒక గొప్ప ఆలోచన కలిగి ఈ నతనయేలు ఉన్నప్పుడు, అంతలోనే ఫిలిప్పు అని తన ఫ్రెండ్ చూసి గబగబా వచ్చి, ఏ నతనయేలు బాగున్నావా బాగున్నావా, నీకు గొప్ప విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. ఇంత తెలుసా, మరి నేను ఏసయ్యను నేను చూశాను, మన పాత నిబంధనలో మసీయ వస్తాడు అనుకున్నాం కదా, ఆ మసీయ
నీవే నువ్వు రా నీకు ఫలితం తెస్తాను అని చెప్పి ఫిలిప్ తన ఫ్రెండ్ మరి నత్త నీళ్ళని తీసుకొని ఏసే దగ్గరికి వెళ్ళాడు. పిల్లలు ఏసే దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చూస్తా ఉన్నాడు, ఆయన గురించి అన్ని వివరాలు తెలుసుకున్నాడు. అంతకు ముందు మెస్సే వస్తాడు, మెస్సే ఎలాగుంటాడు ఏంటి అన్ని విషయాలు తన ఆలోచన కలిగి ఉన్నాడు కదా నత్తనీయులు. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏసైతో మాట్లాడిన తర్వాత అతనిలో గొప్ప మార్పు వచ్చింది. పిల్లలు చక్కయ్య కూడా ఏసేని చూడగానే అతనిలో గొప్ప మార్పు వచ్చింది. పాపాలన్నీ అక్కడ వెంటనే ఒప్పిస్తున్నాడు తన తప్పులన్నీ. ఇక్కడ కూడా నత్తనీయులు ఏసైని చూశాడు, వెంటనే నత్తనీయుల గొప్ప మార్పు వచ్చేసింది. పిల్లలు గొప్ప మార్పు వచ్చేసాక అతను ఏమంటున్నాడు, ఈయన నిజంగా దేవుని కుమారుడు ఇశ్రాయేల్ రాజు అని ఒప్పుకుంటున్నాడు. పిల్లలు చూసారా, పిల్లలు మనం కూడా దేవుని దగ్గర పరిగెత్తుకుని రావాలి. ఆయన ఎవరో చూడగోరను అని అంటున్నారు చక్కయ్య దగ్గర పిల్లలు. మనం కూడా ఏసై ఎవరు, ఏసై నిజమైన రక్షకుడు, ఏసై నాకు విమోచకుడు, ఏసై నా నాయకుడు అని మనం ఒకసారి పాటన ఇచ్చుకున్నాం కదా పిల్లలు. అలాంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఈ రోజు ఇంతవరకు ఏసై నేను చూడాలి, ఏసై ఎప్పుడు పుడతారో, ఆయన ఎప్పుడు వస్తారో ఏంటో అని ఎదురు చూస్తాను. అతనికి సడన్ గా ఏసైతో మాట్లాడే అనుభవంలోకి వచ్చాడు పిల్లలు. ఆ టైంలో సడన్ గా ఏమైంది, ఫిలిప్ వచ్చి ఇదిగో నువ్వు ఎప్పటి నుంచో అనుకుంటున్నావు కదా, ఇదిగో ఆయనే ఏసయ్యా నువ్వు రా రా అనగానే పరిగెత్తుకొని వెళ్ళాడు. ఒకవేళ ఆయన అప్పుడు వెళ్ళకపోతే ఏసైని కలిసిండేవాడు కాదు పిల్లలు. నువ్వు కూడా అంతే, నీకు సండే స్కూల్ ఉంది రా, బోర్డు ప్రోగ్రామ్స్ ఉన్నాయి రా నువ్వు అని చెప్పినప్పుడు నువ్వు రాకపోతే ఆ రోజు ప్రోగ్రామ్ నువ్వు మిస్ అయిపోతావు, గోల్ బ్లెస్సింగ్స్ నువ్వు మిస్ అయిపోతావు పిల్లలు. కాబట్టి మనం ఏం చేయాలి, పిలుపు ఇచ్చినప్పుడు నిన్ను మనం పరిగెత్తుకొని నువ్వు రావాలి. ఈ రోజు నతనీయుల్ కూడా వెంటనే అక్కడికి వెళ్ళాడు, ఏసైని కలిశాడు. ఈయన దేవుని కుమారుడు, ఈయన ఇశ్రాయేలుకు రాజు అని నమ్మాడు పిల్లలు. చెట్టు క్రింద ఉన్నప్పుడే దేవుడు నత్తనీయుల్ని చూశాను అంటున్నాడు. వస్తా ఉన్నాడు కదా అక్కడ నుంచి ఏసయ్యా, ఏసయ్య వస్తా అన్నప్పుడు నత్తనీయుల్ని చూశాడు పిల్లలు. చూసి అంటున్నాడు, నేను నిన్ను అక్కడే నేను చూశాను అని చెప్తా ఉన్నాడు. హృదయ రహస్యాల్ని ఎరిగిన దేవుడు నత్తనీయుల్ ఏం ఆలోచిస్తున్నాడు చెట్టు కింద కూర్చొని, ఏం ఆలోచిస్తున్నాడు, అసలు ఏం చేస్తున్నాడు, అవన్నీ కూడా దేవుని తెలుసు. నువ్వు ఇప్పుడు సండే స్కూల్లో కూర్చున్నా గానీ నువ్వు ఎటువైపు చూస్తున్నావు, ఇక్కడ క్లాసే వింటున్నావా, క్లాస్ వినట్లేదా, నువ్వు వర్క్ చేస్తున్నావా, వర్క్ చేయట్లేదా, ఈ ఈ క్లాస్ అంతా అయిపోయిన తర్వాత నువ్వేం చేస్తున్నావు, అవన్నీ కూడా ఎవరు చూస్తున్నారు పిల్లలు, దేవుడు చూస్తున్నాడు. నేను శ్యామలక్క ప్రజలక్క అంకుల్ మేము చూడలేదు కానీ మిమ్మల్ని మీరేం చేస్తున్నారు, ఈ క్లాస్ నిజంగా వినడానికే వచ్చారా, ఊరికి ఆడుకోవడానికి వచ్చారా, ఎలాంటి మనసుతో వచ్చారా కూడా దేవుడు చూస్తున్నాడు. అయితే మనం వచ్చిన తర్వాత దేవునికి మనల్ని మనం అప్పగించుకుంటే దేవుడు మన పాపాలన్నీ కడిగి మన హృదయంలోకి ఏసే వస్తారు పిల్లలు. అప్పుడే మనకు సమాధానం వస్తుంది. ఈరోజు మనం సమాధానం గురించి నేర్చుకున్నాం కదా, ఏసీలో సమాధానం అని మనం చూసాం కదా పిల్లలు. ఇప్పుడు నత్తనీయులకి సమాధానం వచ్చింది, ఏసైలో సమాధానం వచ్చింది, చక్కయ్యకి ఏసీలో సమాధానం వచ్చింది పిల్లలు. కాబట్టి మనందరికి సమాధానం ఇవ్వడానికి కొరకి ఏసై దిగి వచ్చి సిలువలో ఆయన అమరానిలో ఆయన వేలాడి చనిపోయారు పిల్లలు. మన శాపముల నుంచి విడుదల ఇవ్వడానికి ఆయన చనిపోయారు పిల్లలు. ఈ రోజు చెట్లని మనం చూసినప్పుడు ఏం జ్ఞాపకం రావాలి మనకి, మొదటిగా ఆదామావలు తప్పు చేశారు, చెట్ల మధ్యలో వాళ్ళు దాక్కున్నారు కానీ దేవుడు పిలిచారు కదా వాళ్ళని, అక్కడ దాక్కుంటే అక్కడే ఉండిపోగలిగారా, వాళ్ళిద్దరిని కూడా బయటకు తీసుకొచ్చారు, ఏకంగా తోటలో నుంచే బయటకు పంపేశారు. కాబట్టి మనం కూడా తప్పు చేస్తే మనల్ని ఆ యొక్క పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మనకు నో ఛాన్స్ ఉండాలి. కాబట్టి మనం తప్పు చేయకుండా దేవుడు చెప్పిన మాటలు విని శ్రద్ధగా మనం ముందుకు వెళ్ళిపోదాం పిల్లలు. అయితే ఇంకా తప్పు చేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా రక్షించడానికి దేవుడు వచ్చి మరి నరావతారుగా ఇక్కడికి వచ్చి మరి అందరి కోసం ఆయన సిలువలో ఆయన చనిపోయారు పిల్లలు. అమరాను మీద ఆయన వేలాడబడ్డాడు ఒక శాపగ్రస్తుడుగా, ఎందుకంటే నీ కోసం నా కోసం మనందరిని ప్రేమించి మనందరిని కూడా పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడం కోసం. మరి అయితే ఇక్కడ చక్కని కూడా చూస్తున్నాం కదా, ఏసైని చూడాలని ఆశపడ్డాడు, పరిగెత్తుకొని వెళ్ళాడు. చక్కయ్యకి అతను ఎవరు కాదు తెలియదు, మరి ఏమి తెలియదు కానీ చక్కయ్య అని పేరు పెట్టి పిలిచాడు. ఎలా పిలవగలిగాడు చక్కయ్య అని, దేవునికి అతను ఎవరో తెలుసు, నువ్వు కూడా ఎవరో తెలుసు, ఏంటి కాకపోతే నువ్వు ఏసేని చూస్తావా లేదా అని గమనిస్తున్నాడు పిల్లలు. ఏసయ్య చక్కయ్యకి ఏసేని చూడాలని ఒక ఆశ ఉంది కదా, ఆ ఆశ ఏంటో దేవునికి తెలుసు కాబట్టి పేరు పెట్టి పిలిచాడు పిల్లలు. నువ్వు కూడా ఆశపడితే ఏసయ్య నాతో మాట్లాడేసయ్యా, ఇవన్నీ నేర్చుకోవాలనుకుంటున్నాను, ఈ వర్క్ అంతా నేను చేయాలనుకుంటున్నాను, నేను కూడా నీ సువార్త ప్రకటించాలనుకుంటున్నాను, నువ్వు ఆశపడితే ఏసై నీతో మాట్లాడతారు, అప్పుడు నీకు సమాధానం వస్తుంది, నీకు సంతోషం వస్తుంది, నీకు గొప్ప రక్షణ వస్తుంది పిల్లలు. అలాగే నత్తనీయులు కూడా ఆశపడ్డాడు మెస్సయాని కలుసుకోవాలి, మెస్సయ ఎప్పుడు వస్తాడో ఏంటో, అసలు ఈ పరిస్థితి ఏంటో అని ఎంతో ఆలోచన కలిగి ఉన్నాడు. మెస్సయ రానే వచ్చేసాడు కదా పిల్లలు, ఆయన ఇశ్రాయేలు రాజుగా అక్కడికి వచ్చేసాడు.
చూశాడు. మాట్లాడేసరికి గొప్ప సంతోషం వేసింది. ఇతనే దేవుని కుమారుడు, ఇతను ఇశ్రాయేల్ రాజు అని చెప్తున్నాడు నతనేల్. మరి మనం కూడా ఇప్పుడు యేసుని గురించి తెలుసుకున్న మనము, ఇతనే దేవుని కుమారుడు, ఈయన ఇశ్రాయేల్ రాజు, నాకు రాజు అని మీరు చెప్పగలుగుతున్నావా? ఈరోజు దేవుడు ఒక ప్రశ్న వేస్తున్నాడు. ఆయన మనం నమ్ముకున్నాము, ఆయన రక్షకుడని మనం నమ్ముకున్నాము. అయితే ఈ రోజు మనం ఏం చెప్దాం? నిన్న మన కంఠవాక్యం నేర్చుకున్నాం కదా, సర్వాధిపతి కదా పిల్లలు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అని మనం నేర్చుకున్నాం. ఆ ప్రభులకు ప్రభుడు ఎవరు? ఈయనే. కాబట్టి ఈయన సొంత రక్షకంగా మనం అంగీకరిద్దాం పిల్లలు. అప్పుడు మనదే పరలోక రాజ్యం. చాలా సంతోషం పిల్లలు. ఎంత చక్కగా మీరు వాక్యాన్ని విన్నారు కదా. ఈ వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకున్నాం. ప్రతి దానికి రిఫరెన్స్ ఉన్నాయి, మీరు రాసుకోవాలనుకుంటే ఇప్పుడు నేను చెప్తాను, మీరు రాసుకోండి పిల్లలు. ఒకటి, నెంబర్ వన్ అని వేసుకోండి పిల్లలు మీ నోట్స్ లో. అక్క శ్యామక్క వేసుకుంటున్నారా? చూస్తున్నా, చూస్తున్నా. ఓకే, నెంబర్ వన్, చెట్ల మధ్యలో, ఆదికాండము 3:8 మంది రాసుకోవట్లేదు. ఓకే, అయితే సరే సరే, చెట్టు పైన రాసుకున్న వాళ్ళు 4-5 ఉన్నారేమో వాళ్ళు కూడా. అంటే చెట్టు పైన అంటే ఆ కొమ్మను చీల్చారు కదా, ఆ చెక్క మీద ఏసేని ఎలాంటి తీశారు కదా పిల్లలు. కలిపి 3:14 ఓకే పిల్లలు. తర్వాత చెట్టు పైకి ఎవరెళ్ళారు? జక్కయ్య వెళ్ళారు కదా. లూకాసు వార్త 19:1 కొట్టి జక్కయ్య గురించి రాయబడింది. ఆయన చెట్టు పైకి వెళ్ళాడు, కిందకి దిగి వచ్చాడు కాబట్టి అతనికి రక్షణ వచ్చింది పిల్లలు. మనం కూడా గర్వంతో పైకి వెళ్లకుండా ఉండాలి. కిందకి దిగి వచ్చినప్పుడు మనం కూడా రక్షణ పొందుకుంటాం పిల్లలు. చెట్టు క్రింద ఎవరున్నారు? నతనేలు ఉన్నాడు పిల్లలు. ఈ రోజు మనం కూడా చెట్టు క్రింద అలాగే కూర్చొని ఇంకా నా కోసం ఏసే వస్తాడేమో, ఏంటి నా పరిస్థితి, నేను ఇలాగైపోయాను అనుకుంటున్నావేమో, ఏమి కాదు పిల్లలు, ఏసే నిన్ను చూస్తా ఉన్నాడు. కాబట్టి నువ్వేం చేయాలా? ఏసయ్యా నువ్వు నాకు కావాలేసయ్యా, నువ్వు నా సొంతం కావాలేసా నువ్వు అడిగితే ఏసేని హృదయంలోకి వస్తారు. కనుక ఈ రోజు మనం ఏసేని సొంత రక్షకంగా అంగీకరించి మన హృదయంలోకి ఆహ్వానిద్దాం. చిన్ని ప్రార్థన చేసిన తర్వాత మెమరీ వస్తుంది పిల్లలు. మన టైం అయిపోయింది, చిన్ని ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణ బుద్ధురా, నీ యొక్క ఘనమైన నామమునకు వందనాలు ప్రభువా. నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనములు. చక్కని వాక్య భాగం బిడలు చక్కగా వినటానికి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనములయ్యా. వారి హృదయంలో భద్రపరచుని అడుగుతున్నాం తను. మేము పాపం దూరం అయిపోకుండా ప్రభువా మమ్మల్ని క్షమించి నీ పరలోక రాజ్యం చేర్చుకోవడానికి మా కొరకు దిగివచ్చి ఆ యొక్క రాణుల్లో వేలాడి మీద చనిపోయిన తండ్రి నిశ్చిత అవసరంలయ్యా. మరి తండ్రి చక్క నీ దగ్గరికి వచ్చినప్పుడు ఆ బిడ్డకు సంతోషాన్ని ఇచ్చా ప్రభువా. అలా నతనయ్యలు వచ్చినప్పుడు ఆ బిడ్డకు సంతోషాన్ని ఇచ్చి నూతన విషయాలు తెలియపరచినందుకు నీకు వందనం. మరొకసారి మేము అందరం నీ సన్నిధికి వస్తున్నాం ప్రభువా. మీరే నాతో మాతో మాట్లాడి మహిమ పొందుకోమని వేసినాము అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. పిల్లలు చాలా సంతోషం. ఇప్పుడు మరి మెమరీ వర్క్స్ కూడా నేర్చుకుందాం పిల్లలు. మరి మీరు రేపు పొద్దున వర్క్ ఏం చేయాలి అని అంటే కనిపిస్తుందా శ్యామక్క? చక్కగా చెట్లు మనం చూసాం కదా, చెట్లు వేస్తారు, అన్ని చెట్లు మీరు వేసేయగలండి. ఈ రోజు 4 పాయింట్లు మనం నేర్చుకున్నాం కాబట్టి ఈ 4 పాయింట్స్ తోటి ఈ చెట్లు వేసేయండి పిల్లలు. మరి మెమరీ వర్క్స్ ఏంటనుకుంటున్నారు? మరి మీరు యోహాను సువార్త 1:49 యోహాను సువార్త 1:49 బోధకుడు, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజువు. ఇంకా వెనక్కి. బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజువు. యోహాను సువార్త 1:49 పిల్లలు. మరి చక్కగా ఈ చెట్లు మీరు గుర్తు చేసుకోవాలంటే ఇలా హోంవర్క్ చేస్తా ఉంటేనే మీకు అన్ని వస్తాయి పిల్లలు. సరేనా? మరి అలా మీరు వర్క్ చేసుకొస్తారా రేపు చక్కగానే? ఓకే, నేను అడుగుతాను, మొదటి చెట్టు మీద ఎవరున్నారు, రెండో చెట్టు మీద ఎవరు, మూడో చెట్టు మీద ఎవరు, నాలుగో చెట్టు మీద ఎవరు, చూద్దామా మరి. ఓకేనా? మీకు అర్థమైంది కదా పిల్లలు? అక్క శ్యామక్క అర్థమైందా? ఓకే ఓకే, అర్థమైంది. ఓకే బోధకుడా, నీవు చూడండి కొంచెం కొంచెం ఎలా ఎదిగిందో. దేవుళ్ళు ఎదగడం అంటే ఏంటని నేర్చుకున్నాం మనం. ప్రతిరోజు వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి, అప్పుడే కదా మనం దేవుళ్ళు ఎదుగుతాము. అలాగే వాళ్ళు ఎదిగారు పిల్లలు. కుమారుడవు, దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజువు. యోహాను సువార్త 1:49 ఓకే పిల్లలు, గాడ్ బ్లెస్ యు. మా గ్రూప్ లో పెడతావా మరి? పెడతాను అక్క, వీడియో పెడతాను. పిల్లలు మీరు ఏం కంగారు పడద్దు, రిఫరెన్స్ ఉంది, మెమరీ వర్స్ ఉంది, అక్కడే యాక్టివిటీ ఉంది, అన్ని చేసేద్దరు. ఓకే అక్క, గాడ్ బ్లెస్ యూ పిల్లలు. ఓవర్ టు ప్రజల అక్క. ఓకే అక్క, థ్యాంక్ యూ సో మచ్, మంచి వాక్యం విన్నాం కదా పిల్లలు. మరి ఈ రోజు మరి నాకు చాట్ చేసింది షర్లిన్. షర్లిన్ ఇంగ్లీష్ లో లార్డ్స్ ప్రేయర్ చెప్తుందంట, తెలుగులో మరి
శాంజియో అని చెప్తాను అన్నాడు. సో వాళ్ళిద్దరు కూడా ప్రార్థన చేస్తారు. రేపు ఎవరు లాడ్ స్ప్రెడ్ చేస్తారో వాళ్ళు మనం చూద్దాం. సరే, అయితే మీరు అందరూ కూడా దేవుని వాక్యం శ్రద్ధగా విన్నారని మేము నమ్ముతున్నాము. దేవుడు కూడా చూస్తున్నాడు. సో రేపటి రోజున కూడా దేవుడు రాకలి ఆలస్యం అయితే కలుసుకుందాం పిల్లలు. సో క్లోజింగ్ ప్రేయర్ స్టెప్ అక్క మన కోసం చేస్తారు. ఓకే స్టెప్ అక్క. అన్నిట్ చేసుకోండి అక్క. మా క్లోజింగ్ ప్రేయర్ చేయండి రా స్టెఫీ. హలో, క్లోజింగ్ ప్రేయర్. సరే పిల్లలు, హలో వినిపిస్తుందా నా మాటలు? వినిపిస్తుంది అక్క, వినిపిస్తుంది. పిల్లలు అందరూ క్లోజ్ యువర్ ఐస్. అందరూ ఒక్కరు కూడా కళ్ళు తెరిచి చూడకూడదు. అర్థమైందా? 2 మినిట్స్ ఉంది మన టైం. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, నీకు వేలాది వందనాలు. మహోన్నతుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నాయన పరిశుద్ధుడా, ఈ దినము ప్రభువ సండే స్కూల్లో జరిగిన ప్రతిదీ కూడా, ప్రతి యాక్టివిటీస్ విషయంలో నీకు వందనాలు చెల్లేపరుచుకుంటున్నాం తండ్రి. నీకు మహిమకరంగా ఘనముగా ఉన్నదని ప్రభువ నాయన మేము ఆశిస్తున్నాము. నాయన పరిశుద్ధుడా, అలాగనే కూడి వచ్చిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి ప్రభువ నాయన. నాయన వారు శ్రద్ధగా నీ మాటలు చెప్పినప్పుడు ప్రభువ నాయన శ్రద్ధగా విని వారి పనిలో ప్రభువ నాయన వారు ఇంప్లిమెంట్ చేసుకోవటానికి సహాయం చేయండి తండ్రి. నాయన బిడ్డలందరినీ ఆశీర్వదించండి, మీరు అభిషేకించండి తండ్రి. ముఖ్యంగా తండ్రి ఈ దినము ప్రభువ మాకు వాక్యము అందించిన ప్రభువ నిమి అక్కని బట్టి ప్రభువ ప్రార్థిస్తున్నాను. దేవాన్ని ఎంతగానో వాడుకుంటున్నావు తండ్రి. నాయన నీ పరిచర్యలో ప్రభు ఈ విధంగా ప్రభు ఇంకా ఎన్నో విషయాలు బిడ్డలకి ప్రభువ తెలియపరచడానికి తండ్రి నాయన నీ జ్ఞానం దయచేయమని, అభిషేకి మని వారి కుటుంబాన్ని మీరు ప్రత్యేకంగా దీవించమని, అలాగనే ప్రజ్వలాని ప్రభు, అలాగనే శ్యామల అక్కను బట్టి కూడా ప్రభు ప్రార్థిస్తున్నాను. వారిని కూడా మీరు దీవించి ప్రభు నాయన ఈ సండే స్కూల్ ని ఈ విధంగా కొనసాగించటానికి, ఇంకా బిడ్డలందరూ కూడా ఆసక్తి చూపించటానికి ప్రభు నాయన ఈ సండే స్కూల్ పరిచర్య ప్రభు అభివృద్ధి పొందటానికి సహాయం చేయండి తండ్రి. ఇంకా అనేక విషయాలు ప్రభు బిడ్డలు నేర్చుకోవటానికి కృప చూపించండి ప్రభు నాయన. నాయన పరిశుద్ధుడా, నీ సన్నిధి కాంతిని బిడ్డల మీద ప్రకాశింపజేయమని ప్రభు ఈ చిన్న ప్రార్థన అంగీకరించమని యేసయ్య నామంలో బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. వింటున్నారు? హలో హలో, శాంజీ వచ్చేనా? పర్లోకమందు మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడం గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తం పర్లోకమందు నెరవేరినట్లు భూమి అందరూ నిర్వహం గాక. మన రుణస్థలం క్షమించిన ప్రకారం మా రుణం క్షమించము. మమ్మల్ని శోధనలోకి తీగ కీడి నుంచి తప్పించు, ఎందుకంటే రాజ్యం, బలము, మహిమ నిరంతరం నీవై ఉన్నాం తండ్రి, ఆమేన్. Our Father, who art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us our trespasses, those who pervert us, against us, lead us not into temptation, but deliver us from all evil. Thine is the kingdom, thy power, and the glory forever and ever. Amen. Amen. Parama Tandri yokka prema, mana rakshakudaina Yesu Kristu yokka adbhutamaina krupa, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, శాంతి సమాధానములు ఇప్పుడు ఎల్లప్పుడు ప్రతి బిడ్డకు, వారి వారి కుటుంబ సభ్యులకు, వారి ఆనందములు, అక్క చెల్లెల బంధుమిత్రులకు, మా సండే స్కూల్ టీచర్స్ వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ వారి కుటుంబాలకు సదాకాలం తోడి వర్ధిల్ల చేయనుగాక. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ రాడమ్మా. ప్రైజ్ రాడమ్మా. ప్రైజ్ రాడమ్మా. ప్రైజ్ రాడమ్మా. ఓకే నాన్న, ఎవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే ఉండండి, లేదంటే లీవ్ అయిపోండి. బాయ్, థ్యాంక్ యూ సో మచ్. అలంకృత తల్లి, హ్యాండ్ రెస్ట్ చేసావు, షర్లిన్ చేసింది. ఓకే, ఒక నిమిషం అన్మ్యూట్ చేసుకో అలంకృత.
అక్క మేము ఫాదర్స్ డే గ్రీటింగ్ కార్డ్ చేసాం అక్క. ఏది చూపించినారు? వావ్, నువ్వే చేసావు అంట? అక్క మమ్మీ హెల్ప్ చేసింది. చాలా బాగున్నా. వెరీ గుడ్, వెరీ గుడ్, బాగుంది, వెరీ గుడ్. షోలే తల్లి చెప్పు, అన్మ్యూట్ చేసుకో. అక్క మెమరీ వర్స్ చెప్పనా? ఈరోజుది, ఈరోజు జాన్ చాప్టర్ 1:49. థాంక్స్ అక్క. ఓకే, గ్రూప్ లో ఉంటుందిలే అమ్మ, గ్రూప్ లో పెడతా. ఇంకెవరికైనా ఉన్నారా నాన్న? జానతన్ హ్యాండ్ రీచ్ చేసా? లీవ్ అయిపోరా షెర్లీ? ఓకే బాయ్ పిల్లలు. ప్రిస్కిల బాయ్, పాసిస్ బాయ్, టెర్లిన్ బాయ్, అలంకృత బాయ్, సుజన్ బాయ్, స్టైలీ బాయ్, మిలోని, సుజన్ బాయ్ బాయ్, రూత్ జాయ్ బాయ్ బాయ్, చిన్నోని జాష్ బాయ్ బాయ్. నతనియల్ కదా? నతనియల్, ఓకే, రిఫరెన్స్ అని చెప్పు. యోహాను ఫస్ట్ చాప్టర్ 49. ఫస్ట్ యోహాన్ సువార్త గాస్పెల్ అమ్మ, ఫస్ట్ చాప్టర్ 47-48. జానతన్ గాడ్ బ్లెస్ యు నానా. ఓకే, వెరీ గుడ్, ఓకే, వెరీ గుడ్ రా, గాడ్ బ్లెస్ యు, బై 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 జానతన్, బై బై స్టైలీ మిలోని, బై షర్లిన్, బై శిలోని అండ్ జాయస్, బై రూత్ అండ్ జాయ్, బై 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 బై. ఎస్సీ అక్క కూడా, స్టెక్కి కూడా వెళ్ళిపోయిందా? సుజన్ బై, అంకుల్ మీరు అన్మ్యూట్ చేసుకోలేదు అన్న, రికార్డ్ కూడా ఆపేయచ్చు.